ఇంకెన్నాళ్ళు కిలో 1 రూపాయి బియ్యం, రేషన్ బియ్యంతో ప్రజలకు అందాల్సిన పౌష్టికాహారం లభిస్తోందా? ప్రభుత్వం ఎక్కువ సబ్సిడీ ఇవ్వడం వల్ల ప్రయోజనం ఏంటి? పౌష్టికాహార లోపానికి నాణ్యమైన బియ్యం పరిష్కారమా? ఇదే ఇవాల్టి రాయపాటి 360లో స్పెషల్ డిబేట్. ఇక డిబేట్లో పాల్గొనేందుకు రవిచంద్రారెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ఇక అలాగే పట్టాభి గారు, టీడీపీ ప్రధాన కార్యదర్శి, మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. అలాగే శ్రీకళ గారు, న్యూట్రిషన్, మనకి రమేష్ హాస్పిటల్ నుంచి శ్రీకళ గారు మన స్టూడియోకి రావడం జరిగింది. ఇక అలాగే బొల్లిశెట్టి సత్యనారాయణ గారు, జనసేన అధికార ప్రతినిధి, మరి కాసేపట్లో మనకి ఫోన్ లైన్లో అందుబాటులోకి వస్తారు. అలాగే బాబ్జీ గారు కూడా, లోక్సత్తా ఏపీ ప్రెసిడెంట్, ఈయన కూడా మరి కాసేపట్లో మనకి ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వస్తారు. అలాగే ఎం అబ్దుల్ గఫూర్ గారు, ఎక్స్ ఎమ్మెల్యే, మనకి మరి కాసేపట్లో విజయవాడ స్టూడియోలో అందుబాటులో ఉంటారు. ఎస్ రాయపాటి గారు, 36 ఇయర్స్ బ్యాక్ ఎన్టీ రామారావు గారు ఆహార భద్రతని ఒక నినాదంతో 2 రూపాయల కిలో బియ్యాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటికి కూడా వెల్ఫేర్ అంటే అదే స్కీము, అందరిలో కూడా అదే గుర్తొస్తుంది, 2 రూపాయల కిలో బియ్యం అనేది. మరి ఇవాళ ప్రభుత్వాలు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నాయి, కరెంటు ఛార్జీలు పెంచుతున్నాయి, లిక్కర్ ధరలు పెరుగుతున్నాయి, అలా వివిధ సెక్టార్స్లో కూడా ధరలు పెంచడానికి ఏమీ వెనకాడట్లేదు. కానీ ఒక్క స్కీమ్ను మాత్రం టచ్ చేయాలంటే ఎందుకో కానీ ఏ ప్రభుత్వానికి డేర్ అనేది లేకుండా ఉన్న పరిస్థితి. ఇన్ని సంవత్సరాల తర్వాత అసలు ఈ పథకం యొక్క ఉద్దేశం నెరవేరిందా? ఆ లబ్ధిదారులు, రేషన్ కార్డు హోల్డర్స్ వాళ్ళ రైస్ను వాడుతున్నారా? ఆ బెనిఫిట్ పొందుతున్నారా? ప్రభుత్వం వెచ్చిస్తున్న మనందరి ట్యాక్స్ మనీ దాన్ని అది కరెక్ట్ పర్పస్కి లాజికల్గా ఉపయోగపడుతుందా లేదా అనేది ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా అసలు రేషన్ బియ్యం ధరలు గత 36 సంవత్సరాలుగా ఎలా ఉన్నాయి వివిధ ప్రభుత్వాలు వర్సెస్ బహిరంగ మార్కెట్లో ఉన్న బియ్యం ధరలని ఒకసారి పరిశీలిద్దాం. ఇందా చెప్పినట్టుగా 1983లో ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి ఈ రేషన్ బియ్యం మొదలు పెడితే, జనార్దన్ రెడ్డి గారి టైంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3.5 రూపాయలకి అది పెంచడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు 1999లో సుమారుగా 5.25 రూపాయలకి వాళ్ళు పెంచడం జరిగింది. తర్వాత చాలా నాళ్ళు అదే ప్రైస్ ఉన్న తర్వాత 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని మళ్ళీ 2 రూపాయలకు తగ్గడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు 2011లో మళ్ళీ రూపాయికి, అంటే గతంలో ఎప్పుడూ లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఎన్టీ రామారావు గారి కన్నా తక్కువకి ఇద్దామని చెప్పి 1 రూపీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2011 నుంచి ఉన్న ధరే ఇప్పుడు దాకా 2019 దాకా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. అదే బహిరంగ మార్కెట్లో వచ్చేసరికి ఎన్టీ రామారావు గారు 2 రూపాయలకి ఇంట్రడ్యూస్ చేసినప్పుడు బహిరంగ మార్కెట్లో సుమారుగా 2.66 రూపాయలు 3 రూపాయలు లోపే ఉండేది. అంటే కేవలం ఒక 30% సబ్సిడీ మాత్రమే అప్పుడు ఇచ్చారు. తర్వాత జనార్దన్ రెడ్డి గారి టైంలో సుమారుగా 5.75 రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు వచ్చేసరికి సుమారుగా 9 రూపాయలు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2008లో ఈ 2 రూపాయలు చేసినప్పుడు సుమారు 12.50 రూపాయలు ధర ఉండేది. కిరణ్ కుమార్ రెడ్డి గారు రూపాయికి చేసినప్పుడు సుమారు 18 రూపాయలు ఉండేది బహిరంగ మార్కెట్లో బియ్యం ధర. ఇప్పుడు ప్రస్తుతం అయితే సుమారుగా 40 రూపాయల నుంచి 50 రూపాయలు, ఆ డిఫరెంట్ క్వాలిటీస్ గ్రేడ్స్ని బట్టి ఏదైనా 40-42 రూపాయలు అనేది ఇవాళ బహిరంగ మార్కెట్లో ఉన్న ధర. అంటే 83లో ఎన్టీ రామారావు గారు ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కేవలం ఒక 30% సబ్సిడీ మాత్రమే ఉంటే ఇవాళ దాదాపు 1/42, అంటే హార్డ్లీ ఒక 98% పైన సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఇవాళ ప్రస్తుతం ప్రభుత్వం. అలాగే ఇంకోనే కొంచెం అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ రేషన్ బియ్యం ధర వర్సెస్ అమెరికన్ డాలర్, డాలర్ ఎలా ఉంది 83 నుంచి ఇప్పుడు దాకా ఒకసారి పరిశీలిస్తే, 83లో ఈ 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తున్నప్పుడు 10 రూపాయలు ఉండేది డాలర్. అలాంటి తర్వాత మెల్లంగా 25 రూపాయలకి, 43 రూపాయలు, 43 రూపాయలు అలా పెరుగుతూ ఉంటూ ఇవాళ డాలర్ 70 రూపాయలు. అంటే రేషన్ బియ్యం రేట్ ఏమో 2 రూపాయల నుంచి రూపాయికి తగ్గింది ఈ 36 సంవత్సరాల్లో. డాలర్ ఏమో 10 రూపాయలకి 1 డాలర్ వచ్చే పరిస్థితి నుంచి వాళ్ళు 70 రూపాయలు పెట్టాల్సి వస్తుంది 1 డాలర్కి. అలాగే ఇంకోటి పెట్రోల్ ధర, అందరూ చాలామందికి నిత్య జీవితంలో భాగమైపోయింది పెట్రోల్ అనేది. ఆ ప్రైస్ కూడా చూస్తే సుమారుగా 90ల్లో 15 రూపాయలు ఉండేది పెట్రోల్. 15 రూపాయలు ఉన్నప్పుడు జనార్దన్ రెడ్డి గారి టైంలో 15 రూపాయలు ఉన్న పెట్రోలు 23, 45, 63 రూపాయలు ఇలా పెరుగుకుంటా వచ్చి ఇవాళ 74 రూపాయలు ఉంది పెట్రోల్. అంటే ఇది కూడా ఇంత గ్రోత్ పెట్రోల్ కానీ డాలర్ కానీ అలా పెరిగిపోతూ ఉంటే ఈ స్కీమ్లో మాత్రం దీన్ని ఇందా చెప్పినట్టుగా ఏ ప్రభుత్వం కూడా దీని మీద ధరలు ఆ 90స్లో కొంత అటెంప్ట్ చేశారు కానీ రేట్లు పెంచడానికి, తర్వాత ఇలా రూపాయికి ప్రస్తుతం బియ్యాన్ని రూపాయికి ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఇవాళ పరిస్థితిలో చూస్తే ఇవాళ రేషన్ షాపులో అందుతున్న సరుకులు మనిషికి 5 కేజీలు చొప్పున బియ్యాన్ని అందిస్తున్నారు రూపాయికి. అలాగే రాగులు కానీ జొన్నలు కానీ రెండు కలిపి ఒక 5 కేజీస్ విత్ ఇన్ ద ఫ్యామిలీ తీసుకునే అవకాశం ఉంది. కందిపప్పు ఫ్యామిలీకి 1 కేజీ, మనిషికి కాకుండా ఫ్యామిలీకి 1 కేజీ చొప్పున 40 రూపాయలకి ఇస్తున్నారు. ఇది కూడా అందరికీ అందట్లేదు, ఒక 50-60% మందికి అందుతుంది అనేది జనరల్గా వచ్చే ఫీడ్బ్యాక్. తర్వాత షుగరు 1/2 కేజీ ఇస్తున్నారు 10 రూపాయలకి. ఇది ప్రస్తుతం రేషన్ షాప్లో ఇస్తున్న సరుకుల వివరాలు. సుమారుగా బడ్జెట్లో చూసుకుంటే
రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 3,000 కోట్ల రూపాయలు రైస్ సబ్సిడీకి కొత్తగా జగన్ గారు వచ్చిన తర్వాత బ్యాగ్స్ ఇవ్వటం వల్ల దాని ప్యాకేజింగ్ కాస్ట్ కింద ఒక 750 కోట్లు, అలాగే ఇప్పుడు కొత్తగా స్వర్ణ క్వాలిటీ రైస్ ఇస్తానంటున్నారు. నెక్స్ట్ ఇయర్ నుంచి స్టేట్ వైడ్గా ప్రస్తుతం శ్రీకాకుళం ఇంట్రడ్యూస్ చేశారు, దానికి 1,400 కోట్లను వెచ్చించబోతున్నారు. అలాగే రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే దాదాపు 1.47 కోర్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. జనాభాలో కూడా దాదాపు 90%, అసలు ఇంకా హౌస్ హోల్డ్స్ లెక్క చూస్తే 1,38,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయని ఒక డేటా చెప్తుంటే, జనాభా కన్నా కూడా ఎక్కువ రేషన్ కార్డ్స్ ఉన్నట్టుగా ఇంకా చాలామంది ఇంకా అర్హులు ఉన్నారు, ఇంకా మాకు రేషన్ కార్డ్స్ రాలేదు, మేము ఇంకా వెయిట్ చేస్తున్నారు, అప్లై చేస్తున్న వాళ్ళు కూడా ఎన్నో లక్షల మంది వెయిట్ చేస్తున్నారు. ఈ స్కీమ్కి వచ్చేసరికి ఈ ఫిగర్స్ కానీ స్టాటిస్టిక్స్ ప్రస్తుతం మన రాష్ట్రం పరిస్థితి. ముందుగా పట్టాభి గారు, తెలుగుదేశం పార్టీ ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక రిఫార్మర్ ఇమేజ్గా ఉండేది. ఆ టైంలో 90స్లో 2 రూపాయలు 3.5 నుంచి 5.5 రూపాయలు పెంచడం కానీ అవన్నీ చేశారు. గత 5 సంవత్సరాలు చాలా గొప్పగా చెప్పారు, అంటే జీడిపి గ్రోత్ కానీ అవన్నీ స్టేట్ నేషన్లోనే చాలా లీడింగ్గా ఉన్నదని చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేశారు. చేస్తూ ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ కూడా ఏపీ స్టేట్ వచ్చేసరికి సుమారు 142,000 పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2017-18. ఇలా ఒకప్పుడు ధరలు పెంచారు గత 5 సంవత్సరాలు, మరి ఎందుకు అంటే ఈ స్కీమ్ని టచ్ చేయాలన్నా దీని రేట్లు ఎందుకు పెంచలేదు? ఇంకా అంటే ఆహారం లేక ఇంతమంది అంటే 1,47,00,000 మంది రేషన్ కార్డులు ఇంతమంది ఉన్నారంటున్నారా? బహిరంగ మార్కెట్లో కొనుక్కోలేరంటున్నారా? ఎందుకు అంటే ఈ స్కీమ్ని అంటే యాజ్ ఏ కామన్ అంటే అందరి పన్నులు మీరు మేము కట్టే ప్రతి ఒక్కరు ఏమైనా భేదవాడైనా ధనికులైనా అందరి పన్నుల్ని అసలు ఈ స్కీమ్లు ఇంకా దీనికోసం వెచ్చించడం కరెక్ట్ అని భావిస్తున్నారా? రాయపాటి గారు, ఇక్కడ బేసిక్గా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మన రాజ్యాంగంలోనే ఇండియా ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్ అన్నారు. సో ఇట్ ఈజ్ ఎన్ష్రైన్డ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఇట్ సెల్ఫ్ దట్ ఇండియా ఈజ్ ఎ వెల్ఫేర్ స్టేట్. అంటే వెల్ఫేర్ ఒక భాగం. యా, సో ఇట్ ఈస్ దేర్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. సో లుకింగ్ ఆఫ్టర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్ ఈజ్ ఎ ప్రైమరీ డ్యూటీ ఆఫ్ ఎనీ గవర్నమెంట్. అది ఎన్టీ రామారావు అయినా తర్వాత వచ్చినటువంటి ఏ ప్రభుత్వానికైనా ప్రజా సంక్షేమం అనేది వారికి ఉండాల్సినటువంటి ప్రాధాన్యత క్రమంలో మొదటి భాగంలో ఉంటుంది. ఇవాళ మనం ఏ రాష్ట్రం అయినా అభివృద్ధి చెందినప్పుడు సంపద సృష్టించినప్పుడు ఆ సంపద ద్వారా పేదరికాన్ని నిర్మూలించాలనే మనం భావిస్తూ ఉంటాం. అంటే రాష్ట్ర అభివృద్ధి సంపద సృష్టి అనేది అల్టిమేట్గా పేదరికాన్ని నిర్మూలించే విధంగా ఉండాలి. కాబట్టి అటువంటి గోల్స్ మనం సెట్ చేసుకున్నప్పుడు ఇటువంటి సంక్షేమ పథకాలు అనేవి చాలా అవసరం. అంటే వీటిని మనం అంటే ఖర్చుతో ముడిపెట్టి మనం ఎంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుందని వాటితో ముడిపెట్టి వీటిని పోల్చడం అనేది సరికాదు. మనం జీడిపి గ్రోత్ రేట్లు కానివ్వండి, మన రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాలు కానివ్వండి, ఇవన్నీ పెరిగేది ఏంటంటే పెంచుకునేది దేనికి? అల్టిమేట్గా ప్రజలకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని కూడా ప్యారలల్గా తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతో. ఈ ఇష్యూ వచ్చేసరికి ఈ వెల్ఫేర్ స్కీమ్ గురించి మాట్లాడుతుంటే మీ అందరికి తెలుసు చాలా పూర్ క్వాలిటీ ఆఫ్ రైస్. అంటే నేను ఒక ప్రభుత్వం అనట్లా, అంటే లాస్ట్ 5 ఇయర్స్ మీరున్నారు కనుక మిమ్మల్ని అడుగుతున్నా. క్వాలిటీ ఆఫ్ రైస్ చాలా పూర్గా ఉంది. చాలామంది దాదాపు 60-70% మంది ప్రజలు ఆ రేషన్ కార్డు తీసుకునే రేషన్ తీసుకునే వాళ్ళు ఈ వాడట్లేదు, వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు, 7 రూపాయలకు 10 రూపాయలకు అమ్మేస్తున్నారు. అలా చాలా మిస్యూజ్ అవుతుంది, మళ్ళీ రీసైకిల్ అంటారు, రీసైకిల్ జరుగుతూ ఉంది. అలాగే నిత్యావసర ధరలు మిగతా అన్నీ పెరుగుతూ ఉన్నాయి. ఈ స్కీమ్ అనేది ఒకటి, ఇప్పుడు 36 సంవత్సరాలు మీ పార్టీయే పెట్టింది ఈ స్కీము, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, రూపాయికి తగ్గించారు, మిగతా ధరలు అన్నిటి పెంచుతున్నప్పుడు ఎందుకు కనీసం ఓకే మీరు అన్న టార్గెటెడ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ కొంతమంది మన 5 కోట్ల జనాభాలో ఒక 50 లక్షల మందికి అవసరం అనుకుంటే వాళ్ళకి ఇవ్వండి, రూపాయికి ఇవ్వండి, ఫ్రీగా ఇవ్వండి. రాయపాటి గారు, ఇప్పుడు మనం కనీసం ధరలు కూడా ఎందుకు పెంచలేదు అంటున్నా, కనీసం 10 రూపాయలకు 15 రూపాయలకు ఎందుకు పెంచలేదు? రేట్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు అలా అనుకుంటే వైద్యానికి కూడా చాలా ఖర్చు అవుతుంది మనకి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ అలానే మనం ఛార్జీలు ఇంట్రడ్యూస్ చేయగలమా? మనం ఇప్పుడు వైద్యం ఏమి మనకు ఊరికనే రాదు కదా, మందులు కొనాలన్నా ఒక సర్జరీ చేయాలన్నా చాలా ఖర్చు అవుతుంది. మరి అయినా మనం దాన్ని ఎందుకు భరిస్తూ ఉన్నాం? ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద గవర్నమెంట్. ఇప్పుడు విద్య ఎడ్యుకేషన్, మన స్కూల్ ఒక స్కూల్ రన్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? టీచర్ శాలరీస్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చాలా ఖర్చు అవుతుంది. సో ప్రైమరీగా విద్య, వైద్యం, సంక్షేమం ఇవన్నీ కూడా ఏంటంటే దీస్ ఆర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎనీ డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్. సో దీన్ని ఏంటంటే ఈ విషయాల్లో మనం ఖర్చు గురించి ఆలోచించి మనం వాటిని తగ్గించే ప్రయత్నం లేదంటే వాటిని ఇంకా కూడా ప్రజల మీద భారం మోపే ప్రయత్నం మనం చేయటం కరెక్ట్ కాదు. నేను స్కీమ్లు తీసేయమని అనట్లేదండి. నా కన్సర్న్ అలా ఏంటంటే అన్నిటి రేట్లు పెంచుతున్నారు, అంటే కాలానుగుణంగా ప్రైజులు పెరుగుతున్నాయి, ఇన్ఫ్లేషన్ పెరుగుతున్నాయి. ఇది అసలు ఇవాళ రూపాయి కంటే ఎందుకు పనికిరాదు? న్యూస్ పేపరు 6-7 రూపాయలు, 8 రూపాయలు, ప్రతిదీ ఏదన్నా టీ కాఫీ అన్న మినిమం 5-10 రూపాయలు. ఎందుకు అంటే నేను చంద్రబాబు నాయుడు గారిని ఎందుకన్నా అంటే రిఫార్మర్గా మేము పెరుగుతా చూసాం 90s. చంద్రబాబు నాయుడు ఆయన నేను అనేది ప్రైజ్ మీరు స్కీమ్ తీయమనట్లేదు,
అవసరమైన జనాలు ఉంటే వాళ్ళకి రేషన్ ఇవ్వద్దు అనట్లేదు. కానీ రీజనబుల్గా ఒక 10 రూపీసో 15 రూపీసో పెడితే మార్కెట్లో 40 రూపాయలు ఉన్నదాన్ని మీరు క్వాలిటీ బియ్యం 15-20 రూపాయలు ఇచ్చుంటే చక్కగా హ్యాపీగా అందరు మిస్యూజ్ అయ్యేది కాదు, ఈ రీసైక్లింగ్ ఉండేది కాదు. ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఈ రోజున ఈ రేషన్ షాపుల్లో ఇచ్చేటటువంటి బియ్యం మీద ఆధారపడి జీవించే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. మనం ఈ మొత్తం ఈ బియ్యం అంతా కూడా పక్కదారి పడతా ఉంది, ఎవరు తినట్లేదు అంటాం, కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట అంటారండి, మనం అభివృద్ధి ద్వారా సృష్టించేటటువంటి సంపద అది పేదరికాన్ని నిర్మూలించే విధంగా ఉండాలనేది చంద్రబాబు నాయుడు గారి స్లోగన్. అది దాని మీద ఆధారం చేసుకుని మేము ఇటువంటి అనేక వెల్ఫేర్ స్కీమ్స్, ఇవాళ అన్న క్యాంటీన్లు పెట్టాము, 5 రూపాయలకు మేము భోజనం పెడుతున్నాం. ఇట్ ఈస్ ఎ నీడ్, అవసరం అది. అటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రభుత్వాలు ఊరికిన ఇదేమి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాదు కదండి. ప్రాఫిట్ ఎర్నింగ్, ఒక నిమిషం రాయపాటి గారు, ఇక్కడ లాభార్జన అనేది ఏ ప్రభుత్వం ధ్యేయం కాదు. ఇదేమి ఒక ప్రైవేట్ కంపెనీ కాదు, లాభాలు ఆర్జించి మనం బ్యాంకుల్లోనో లేదా ఇంకో చోట దాచుకునే ప్రయత్నం, మళ్ళీ అది ప్రజలకి చేరవేయాలి. ఆ రకంగా సంక్షేమ పథకాలు అనేవి ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పుడు అత్యంత జనాభా ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాల్లో 2వ స్థానంలో ఉంది మనం. అటువంటప్పుడు పేదరికం కూడా చాలా ఎక్కువ ఉంది. ఇంకా కూడా వీఆర్ స్టిల్ ఎ డెవలపింగ్ నేషన్. సో అంటిల్ సచ్ టైమ్ వీ రీచ్ ఎ సర్టెన్ లెవెల్ దీస్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ ఆర్ నెసెసరీ. పటాయి గారు, నేను అడిగేది కుటుంబాల కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉన్నాయి. గత 36 సంవత్సరాలు పరిశీలిస్తే దాదాపు 22 సంవత్సరాలు అనుకుంటా తెలుగుదేశం పార్టీ పరిపాలించింది. కుటుంబాల కన్నా ఎక్కువ రేషన్ కార్డులు ఉండి ప్రతి ఒక్కరికి ఈ రేషన్, చాలామంది రేషన్ కార్డులు కూడా మిగతా స్కీమ్స్ కోసం వాడుకుంటున్నారు. ఆరోగ్యశ్రీలు, అది వైద్య సేవ మీరు పెట్టింది కానీ ఇంకా అదర్ ఫీ రీఎంబర్స్మెంట్, ఇలా అదర్ సంక్షేమ పథకాల కోసం రేషన్ కార్డు తీసుకుంటున్నారు. కానీ ఈ రేషన్ కోసం తీసుకునే వాళ్ళు నా అవగాహనలో చాలా తక్కువ మంది. దీన్ని వాడుకునే వాళ్ళు హార్డ్లీ ఒక 20-30% పల్లెటూరులో మారుమూరు ప్రాంతాలు బాగా పేదరికం ఉన్నారు. ఇలా కుటుంబాల కన్నా ఎక్కువ రేషన్ కార్డుని ఉంచుతూ దాన్ని ప్రక్షాళన చేయకుండా ఈ వేస్ట్, అంటే నేనేది మీరన్న వచ్చిన సంపదని రాంగ్ వేలో అది మిస్యూటిలైజ్ అయ్యి డైవర్ట్ అయ్యి వల్ల లాంగ్ టర్మ్ ఇన్ని 36 సంవత్సరాల పాటు మరి ఈ స్కీమ్ని కంటిన్యూ చేయాల్సిన అని అనేది బ్రాడ్ ఆర్గ్యుమెంట్. ఈ 36 సంవత్సరాల పాటు రూపాయి కిలో బియ్యం ఇవ్వాల్సిన పరిస్థితి, రూపాయికి విలువ లేని రోజుల్లో ఇవ్వటం అనేది అది ఒక ఫెయిల్యూర్ కదా. రాయపాటి గారు, మీరు ఇవాళ రేషన్ షాప్స్కి మీరు కనుక వాటి ఆపరేషన్స్ కనుక మీరు పరిశీలించినట్లయితే చాలా ఫుల్ ప్రూఫ్గా ఎక్కడ పిల్ఫ్రేజ్కి అవకాశం లేకుండా బయోమెట్రిక్ విధానం కూడా తీసుకొచ్చి మనం అంటే ఇవి పక్కదోవ పట్టకుండా ఈ బియ్యం సక్రమంగా ఆ లబ్ధిదారుడికి చేరటం కోసం అనేక సంస్కారాలు తీసుకొచ్చాం చంద్రబాబు నాయుడు గారు, అనేక సిస్టమ్స్ తీసుకొచ్చారు. బియ్యం తీసుకున్న వాళ్ళందరూ మళ్ళీ అవి తినకుండా అమ్మేస్తున్నారు అనటం కూడా కరెక్ట్ కాదు. చాలా మంది ఈ రోజుకి కూడా చాలా మంది పేద ప్రజలు ప్రభుత్వం ఇచ్చినటువంటి కిలో రూపాయి బియ్యం మీద ఆధారపడి జీవించే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. కాబట్టి మొత్తం కూడా ఎవరు కూడా తినట్లేదు అసలు బియ్యం. ఇప్పుడు నాణ్యతకు సంబంధించి ఎక్కడైనా లోపాలుంటే సరిదిద్దుకోవాలి. ఇప్పుడు మొన్న కూడా మేము అసెంబ్లీలో దాని గురించి మాట్లాడాం. జగన్మోహన్ రెడ్డి గారు సన్న బియ్యం ఇస్తా అని వారు ప్రామిస్ చేయడం జరిగింది. దాని మీద మేము గట్టిగా మాట్లాడి ఆ సన్న బియ్యం సరఫరా మీద మేము పట్టుబెట్టాం. కాబట్టి నాణ్యత విషయంలో ఎక్కడన్నా లోపాలుంటే వాటిని సరిదిద్దుకోవాలి. అటువంటివి ఏమైనా మనం సరిదిద్దుకుని సెటరైట్ చేసుకుని ఈ స్కీమ్ని మరింత ఎఫెక్టివ్గా ముందుకు తీసుకెళ్లాలని మేము కోరుకుంటా ఉన్నాం, ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఏ ప్రభుత్వానికైనా కానీ ఇది వారి బాధ్యత. ఇట్ ఈస్ వన్ ఆఫ్ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీస్ టు ఇంప్లిమెంట్ దీస్ కైండ్ ఆఫ్ వెల్ఫేర్ స్కీమ్స్. రవిచంద్రరెడ్డి గారు, ఇప్పుడు గతంలో ఈ స్కీమ్ అంటే ఏదో ఒకటే ఉండేది. 80స్లో చూస్తే 90స్లో రేషన్ అనేది ఒక స్కీమ్, మేజర్ వెల్ఫేర్ స్కీమ్. పెద్ద మిగతా స్కీమ్లు అంటూ పెద్దగా లేవు, చాలా తక్కువ, నెగ్లిజిబుల్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా ఒక దాదాపు 5 to 10 స్కీమ్స్ వచ్చినాయి. గత 10 ఏళ్ళు చూస్తే తెలుగుదేశం, గత 5 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో కానీ లేకపోతే ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత ఇంకా నెంబర్ ఆఫ్ స్కీమ్స్, పెన్షన్స్ ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వైఎస్ఆర్ గారు 2 రూపాయలు తగ్గించినప్పుడు పెన్షన్ 200 ఉండేది 2008లో, ఇవాళ పెన్షన్ 2250 ఇస్తున్నాం. డిసేబుల్డ్ పెన్షన్స్ అయితే 3000, కొంతమంది కిడ్నీ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి 10,000 దాకా ఇస్తున్నాం. అమ్మఒడి కింద సంవత్సరానికి 15,000 ఇస్తున్నాం. విద్యాదీవెన కింద 20,000 అనౌన్స్ చేశారు. ఇలా ఫీ రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ప్రతి ఇలా అంటే ఇవాళ 100 రూపాయలు 5 అంటే ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేరే, ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేరే అసలు 100,000 రూపాయలు ఇస్తుంది కుటుంబాలకి, అవసరమైన కుటుంబాలకి, వాళ్ళకి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఒక్క స్కీమ్ని ఎందుకు టచ్ చేయలేకపోతున్నారు, ఎందుకు దాని ప్రైస్ అంటే రియలిస్టిక్గానే అనేది స్కీమ్ పెట్టడం, ఇందాక చెప్పినట్టుగా ఒక 20% 30% లేదా 100% మంది తిన్నారని అంటే వాళ్ళు తినదలుచుకున్న ఆ రైస్ వాట్ ఎవర్ క్వాలిటీ ఇవ్వచ్చు.
కానీ అసలు రూపాయికి పెట్టడం ఏంటి? అసలు ఇవాళ ఒక న్యూస్ పేపర్ 7 రూపాయలు ఉన్నప్పుడు, టీ కాఫీ 10 రూపాయలు ఉన్నప్పుడు, బయట నిత్యావసర వస్తువులు పప్పులు కానీ కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అన్ని ధరలు పెరిగి, కోడిగుడ్డు ఇవాళ 6 రూపాయలు 10 రూపాయలు అంటున్నారు. ఇలా ఉన్నప్పుడు ఈ బియ్యం ఎందుకు 1 రూపాయకి ఇస్తున్నారు? ఏ పార్టీ కూడా ఎందుకు దాన్ని రియలిస్టిక్గా అనేది ఒక 20 రూపాయలు పెట్టండి. 20 రూపాయలు అంటే కుటుంబానికి 20 కేజీలు అంటే ఒక 400 రూపాయలు. 400 రూపాయలు వేరు చేయలేని వాళ్ళు రైస్కి అసలు ఉన్నారంటారా? ఈ అంటే రేర్, వెరీ వెరీ ఫ్యూ ఉంటే ఒక 1% జనాభా ఉంటారేమో. 400-500 రూపాయలు బియ్యానికి ఖర్చు పెట్టలేని అంత ఫైనాన్షియల్ ఎర్నింగ్ లేని కుటుంబాలు అసలు ఉన్నాయంటారా రాష్ట్రంలో? సార్, దీనికి చాలా బలమైన కారణం ఉంది. యాక్చువల్గా ఏంటంటే, బేసిక్ నీడ్ రైస్ ఏదైతే ఉందో, బేసిక్ నీడ్లో ముఖ్యమైన పాత్ర ఈ తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, సదరన్ ఇండియాలో కావచ్చు, ముఖ్యంగా కూడా రైస్ అనేది ఎసెన్షియల్ కమాడిటీ, నథింగ్ బట్ డైలీ నీడ్, డైలీ ఫీడ్. ఏదైతే ఉందో, ఈ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఎప్పుడో కాంగ్రెస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చాక యూపీఏ రెజిమ్లో తీసుకొచ్చిందే కానీ, దీనికి అసలు ఆద్యుడు మాత్రం ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు అని చెప్పాలి. ఎందుకంటే 1983కు ముందు ఆయన పార్టీ స్థాపించిన రోజుల్లోనే ఆయన ఎలక్షన్ క్యాంపెయిన్లో 2 రూపాయల కిలో బియ్యం ఇస్తాను నేను అధికారంలోకి వస్తే అని చెప్పడం, మార్కెట్ ధరల కన్నా తగ్గించి బియ్యం ఇస్తాను మీకు, కనీసం 3 పూట్ల కాకపోయినా 2 పూట్ల తిండి లభించే విధంగా ఏదైతే ఒక నినాదంతో స్లోగన్ ఇవ్వడం జరిగిందో, ఆ స్లోగన్ పాపులరైజ్ అవుతున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆ రోజున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు 3 నెలల్లో ఎలక్షన్ ఉందనగా ఆయనే 90 రూపాయలకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ప్రామిస్ చేసింది ఎన్టీఆర్, ఎన్టీఆర్ గారు ప్రామిస్ చేస్తే దాన్ని రియలిస్టిక్గా తీసుకొచ్చింది మార్కెట్లోకి మాత్రం కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్ రెజీమ్లో. సో ఎవరు తీసుకొచ్చారన్నది ప్రధానం కాదు, కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బియ్యం మీద సబ్సిడీ అనేది నిరాటంకంగా నిరంతరాయంగా కొనసాగుతుంది. ఎందుకు? ప్రతి ఒక్కరి డైలీ ఫీడ్ ఏదైతే ఉందో, ముఖ్యంగా పావర్టీ లైన్లో ఉన్న ప్రతి ఒక్కరికి పట్టెడు అన్నం పెట్టాలన్న సదుద్దేశంతో ఏదైతే ప్రభుత్వాలు కంటిన్యూస్గా ప్రాసెస్లో, ప్రభుత్వాలు మారిపోయి ఉండొచ్చు, ప్రభుత్వాలు మారిపోయినా అధినేతలు మారిపోయి ఉండొచ్చు, ముఖ్యమంత్రులు మారి ఉండొచ్చు, కానీ పేదవాడి అన్నం తాకే జోలికి ఎవరు కూడా పోలేని పరిస్థితి ఏదైతే ఏర్పడిందో, ఇట్స్ ఏ నీడ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ టు రిమూవ్ పావర్టీ లైన్, ప్రతి ఒక్కరూ కూడా, ఏ ఒక్కరూ కూడా పస్తుతో ఏ రోజు పడుకోకూడదు అనే ఉద్దేశం. ఇప్పుడు కూరలు పెరిగాయి, కూరలతో పాటు ఈరోజు ఉల్లిఘాటు ఉంది, లేకపోతే ఇంకొకటి ఉంది, ఒక ఐటెం తగ్గినా బతికిపోతారు. ఎందుకంటే సార్, ఒక బియ్యం ఉంటే అన్నం అంతా ఉడకబెట్టి పప్పుతోనో లేకపోతే ఉప్పుతోనో నీళ్లు పోసుకొని సర్ది అన్నం తినే అవకాశం కూడా ఏదైతే ఉందో, ఖచ్చితంగా బియ్యం అనేది డైలీ కమాడిటీ వాళ్ళకి. సో దాని జోలికి ఎవరు పోలేని పరిస్థితి. దీన్ని చూసిన తర్వాత సదరన్ ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ స్కీమ్ తీసుకొచ్చిన తర్వాత అటు తమిళనాడులో ఇంట్రడ్యూస్ చేశారు, కర్ణాటకలో ఇంట్రడ్యూస్ చేయడంతో పాటు నార్థర్న్ ఇండియాలో గోధుమల సబ్సిడీకి ఇచ్చే స్కీమ్ కూడా ఏదైతే వచ్చిందో, ఇవన్నీ కూడా దీని తర్వాతనే ఏర్పడ్డాయి. దేశంలో ఎక్కడ కూడా డైలీ నీడ్కి సంబంధించిన ఒక గ్రాసరీ ఐటెంని ఏదైతే ఖచ్చితంగా సబ్సిడీతో ఇవ్వాలన్న వాళ్ళ ధ్యేయం ఉండిందో, అది ఆంధ్రప్రదేశ్ నుంచే విప్లవాత్మకంగా మొదలైందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఈ రోజున సంక్షేమ కార్యక్రమాల్లో 10 రెట్లు కాదు 100 రెట్లు ముందుండి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైనా నడుస్తూ ఉందో, గతంలో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన స్కీములు కంటిన్యూ అవుతూ, మధ్యలో ఎన్టీఆర్ గారు ప్రభుత్వం ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న తీరు ఏదైతే ఉందో, పేదరికాన్ని దూరం చేయాలి, పేదవాడికి వైద్యం అందుబాటులో ఉండాలి, పేదవాడికి విద్య అందుబాటులో ఉండాలి, పట్టెడు అన్నం మాత్రం ప్రతిరోజు అందుబాటులో ఉండాలనేది ఖచ్చితమైన ఒక అవగాహనతో ఇన్ని రోజుల్లో మనం చూసాం. రూపాయి సైజు దగ్గుండొచ్చు, రూపాయి డయా దగ్గుండొచ్చు, రూపాయి వాల్యూ డాలర్తో కంపారిజన్లో దగ్గుండొచ్చు, రూపాయి విషయంలో కనీసం ఒక నాణ్యం యొక్క సాంద్రత మొత్తం తగ్గిపోయి ఉండొచ్చు, కానీ ఆ రూపాయి కిలో బియ్యం మాత్రం ఎవరు టచ్ చేసే ధైర్యం చేయలేదు. అది పేదవాడి హక్కుగా ప్రతి ప్రభుత్వం భావిస్తుంది, మేము కంటిన్యూ చేస్తాం. ఓకే, బొలిసెట్టి సత్యనారాయణ గారు, జనసేన అధికార ప్రతినిధి, మనకి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు రేషన్, ఇందా చెప్తున్నట్టుగా రేషన్ 2 రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలు పెట్టారు, ఇప్పుడు రూపాయికి ఉంది. ఈ ఒక్క స్కీమ్ ఎందుకో ఏ పార్టీ కూడా గత 10-15 సంవత్సరాల్లో టచ్ చేయలేని పరిస్థితి. అనేక సంక్షేమ పథకాలు 1000 రూపాయలు ఇస్తున్నా కూడా జనసేన పార్టీ మేనిఫెస్టోలో వచ్చేసరికి మీరు ఒక్కళ్ళే, అంటే మన రీజనల్ పార్టీస్లో ఇక్కడ ఉన్న రాష్ట్రంలో రేషన్కు బదులుగా మహిళల పేరు మీదుగా కుటుంబాల యొక్క బ్యాంక్ ఖాతాలకు నెలకి 2,500 నుంచి 3,500 నగదు డిపాజిట్ చేస్తామన్నారు. ఏ ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ స్కీమ్ పెట్టారు? అసలు నిజంగా ఈ రేషన్ని అందరూ వాళ్ళు, అంటే ఆ రేషన్ రైస్ని వాళ్ళు ఉపయోగిస్తున్నారా, వాళ్ళు తింటున్నారా, లేకపోతే రీసైకిల్ చేస్తూ బయట వాళ్ళకి అమ్ముతున్నారా అనుకుంటున్నారా మీరు? అంటే మేనిఫెస్టో తయారు చేసేటప్పుడే చాలా పెద్ద కసరత్తు చేయడం జరిగిందండి జనసేన పార్టీ విషయంలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా
మహిళలు పడుతున్న బాధలు, వాళ్ళ తల్లి చిన్నప్పుడు చూసినప్పుడు ఆయన ఆవిడ పడిన బాధలు చూసిన తర్వాత ప్రతి ఇంటికి ప్రతి గృహిణికి ఒక గ్యాస్ సిలిండర్, ఒక ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చేటట్టు, అలాగే మహిళల ఖాతాలకు 2,500 నుంచి 3,500 రూపాయలు కుటుంబ పరిమాణం బట్టి ఇచ్చేటట్టు పెట్టారు. ఎందుకు పెట్టారంటే మనకి ప్రభుత్వానికి ఆయన ఖర్చు అది అవుతుంది. ఆ ఖర్చు డైరెక్ట్ గా నేరుగా మహిళలకు ఇచ్చేస్తే ఇప్పుడు ఏమంటే ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఖర్చు పెట్టే డబ్బు అది అటు రేషన్ తీసుకున్న వాడికి చెందడం లేదు, ఇటు ప్రభుత్వానికి తగ్గడం లేదు. మధ్యలో దళారులు తినేస్తున్నారు. ఈ బియ్యం అంతా కూడా మీరు సప్లై చేస్తున్నారు, ఆ రేషన్ బియ్యం ఎవరు తినడం లేదు. ఆ తర్వాత ఆ బియ్యాన్ని మిల్లర్లు తీసుకుని వెళ్ళిపోయి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం చేస్తున్నారు. అదంతా ఆ ర్యాకెట్ అంతా స్టడీ చేసిన తర్వాత ప్రభుత్వం ఖర్చు పెట్టిన డబ్బు నేరుగా మహిళలకు చేరాలి, గృహిణికి చేరాలి అనే ఉద్దేశంతో ఆయన తీసుకున్న నిర్ణయం అధికారంలోకి రాకపోయినా ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేయవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం లెక్కలు చూసుకుంటే ఒక కుటుంబానికి వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారని చూస్తే యావరేజ్ గా 3,000 ఉంటుంది. అటు చిన్న కుటుంబం అయితే 2,500, పెద్ద కుటుంబం అయితే 3,500 చేసి ఇచ్చేటట్టయితే ఆ కుటుంబంలో వాళ్ళు ఏం కావాలంటే అది కొనుక్కుంటారు. ఎందుకంటే ఇచ్చిన బియ్యాన్ని ఎవరికో ఇచ్చేసి మిల్లర్లకు ఇచ్చేసి ఇప్పుడు తీసుకున్న 25 కేజీలు ఇక్కడ రూపాయి తీసుకుంటే అక్కడ 4 రూపాయలు కొనుక్కున్నారు, 5 రూపాయలు కొనుక్కున్నారు తప్ప అది తినడం లేదు. కాబట్టి ఆ తినడానికి పనికొచ్చి బియ్యం ఇవ్వమంటే నేను సన్న బియ్యం ఇస్తానని చెప్పలేదు. అక్కడ సాక్షి పేపర్ లో తప్పు వేస్తారు, సాక్షి పేపర్ లో వేసే కదా గెలిచారు. సత్యనారాయణ గారు, సత్యనారాయణ గారు సాక్షి చెప్పండి. అంటే ఇప్పుడు వారి సరే వారి మేనిఫెస్టో, వారి మేనిఫెస్టోలో ఈ ఇష్యూ రాకపోయినా కూడా జగన్ గారు ఏంటంటే క్వాలిటీ బియ్యం సరే సన్నద స్వర్ణ అనేది అది పక్కన పెడదామండి, ఆయన క్వాలిటీ బియ్యం తినగలిగే బియ్యం మంచి బియ్యం ఇస్తానని అంటున్నారు. మీరు జనసేన పార్టీ తరఫున అలా అసలు బియ్యం ఇవ్వటం ఈ కాన్సెప్ట్, దానికి ఓ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, దానికి విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సూపర్విజను ఇలా పెట్టడం బెటర్ అంటారా? సింప్లిఫై చేసి, ఎందుకంటే చెప్పే అనేక ఇవాళ 10 కొద్దీ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి, 1,000 కొద్ది రూపాయలు డైరెక్ట్గా ప్రజలకు ఇస్తున్నాము, ఇలాంటి పరిస్థితుల్లో దీనికి కూడా ఒక అమౌంట్ అనుకోని మీరు అన్నట్టు 2,000, 2,500 ఎంత పడుతుంది కాస్ట్, అదే ప్రజలకు ఇవ్వటం, ఈ రెండిట్లో ఏది బెటర్ అనుకుంటారు మీరు? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఖర్చు అవుతున్నది నేరుగా ప్రజలకు చేరకుండా దళారుల భారైపోతుందండి. దాన్ని నివారించడానికి ఆ పథకం పెట్టారు అప్పుడు. కాబట్టి ఆ పథకం ప్రకారంగా మనం ఆ పథకం అమలు చేస్తే మంచిదండి నాకు తెలిసి. ఎందుకంటే ఈయన చెప్పింది ఇప్పుడు నేను సన్న బియ్యం ఇస్తాననలేదు అన్నారు. అంటే తినే బియ్యం ఇవ్వడం లేదు, సన్న బియ్యం కూడా ఇస్తానన్నపోతే ఆ తినే బియ్యం ఇవ్వనప్పుడు ఆ బియ్యం ఏం చేసుకుంటారు మనుషులు? ప్రస్తుతం శ్రీకాకుళంలో మొదలు పెట్టారు, స్టేట్ అంతా కూడా రేపు ఏప్రిల్ నుంచి ఇవ్వబోతున్నారు క్వాలిటీ రైస్, తినగలిగే రైస్ అని వాటెవర్. అది కాదు, మళ్ళీ అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి గారు నేను సన్న బియ్యం ఇస్తానని చెప్పలేదు అని ఎందుకు చెప్పాలి? సాక్షిలో రాసింది, ఆ ఇష్యూ రాశారు కానీ దాని పేరు కానీ ఆ సన్న బియ్యం దాని గురించి అనేది తినగలిగే క్వాలిటీ రైస్ ఇస్తా అన్నప్పుడు క్వాలిటీ రైస్ ఇవ్వమంటారా ప్రభుత్వాన్ని, లేదా అసలు డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోద్ది మనకి ఎందుకు ప్రజలే కొనుక్కుంటారు మార్కెట్ లో అనుకో అని మీ అభిప్రాయం? అది కాదండి, ప్రజలే నిర్ణయిస్తారు. వీళ్ళు క్వాలిటీ రైస్ ఇచ్చారనుకోండి, అది తినగలిగే రైస్ అనుకోండి, 3,500 కంటే వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ పొందుతుంది అనుకోండి, ప్రజలు దాన్ని ఆప్ట్ చేసుకుంటారు. ఆప్షన్ ప్రజలకే ఇవ్వమంటారు. ఈ రోజు మనం డిబేట్ పెట్టడానికంటే ఆప్షన్ ప్రజలకు ఇస్తే తెలిసిపోతుంది కదా. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అనుకున్నదే చేస్తారు, చేయనియండి మంచిదే. కానీ నేను చెప్పేది ఏమంటే ఇది ముఖ్య ప్రభుత్వం తరఫున ఆ సాక్షి పేపర్ మీద ఒక చిన్న కేసు పెట్టాలి. ఎందుకంటే నేను చెప్పకుండా మీరు ఎందుకు రాశారని అది కూడా అంటే ఇదే అండి, దీనికి సంబంధించింది కాబట్టి చెప్తున్నా నేను. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. సత్యనారాయణ గారు నమస్తే. థ్యాంక్ యూ. గఫూర్ గారు మీరు చెప్పండి, అంటే సిపిఎం ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నారు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి పేదల తరఫున పోరాడే పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. నేను ఒకటే అడుగుతున్నా, అంటే గత 36 సంవత్సరాలు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ అంటే కొత్తగా వచ్చిందనుకోండి, బట్ ఎర్లియర్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారి పాలన కానీ 36 సంవత్సరాల పాటు ఈ పథకాన్ని ఇలా కంటిన్యూ చేయటం, రూపాయికే బియ్యం ఇవ్వటం అనేది అసలు ఎంతవరకు సమర్థనీయం ఈ కాలంలో? రూపాయికి విలువ లేని రోజుల్లో రూపాయికి ఇవ్వటం అంటే, నేనేది స్కీమ్ రేరెస్ట్ ఆఫ్ రేర్, కుటుంబాల కన్నా కూడా ఎక్కువ మంది రేషన్ కార్డు ఉంటున్నారు, చాలామంది రేషన్ కార్డు ఇతర స్కీమ్స్ కోసం వాడుకోవడానికి వాడుతున్నారు. ఈ పరిస్థితిలో ఈ స్కీమ్ని టచ్ చేయడానికి ఎందుకు ఏ గవర్నమెంట్ కానీ ఏ చీఫ్ మినిస్టర్ దీన్ని రీజనబుల్గా అంటే 10 రూపాయలు 15 రూపాయలకి అని చెప్పి మంచి క్వాలిటీ బియ్యం ఇస్తే ఈ రీసైక్లింగ్ కానీ కరప్షన్ కానీ ఇవన్నీ డైవర్షన్ కూడా ఉండకుండా ఉంటుంది కదండి? ఒకటి రాయపాటి గారు, రెండు అంశాల్లో మొదటి అంశాన్ని చెప్తాను నేను, ఆహార భద్రతకు సంబంధించి. ఏ ప్రభుత్వానికైనా ఆహార భద్రత కల్పించడం ప్రైమరీ బాధ్యత ప్రభుత్వానిది, కాబట్టి ప్రజలందరికీ ఆహార భద్రత కల్పించే భాగంగా
2 రూపాయల కిలో కానీ 1 రూపాయి కిలో కానీ అది ప్రభుత్వాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా చేయడము, ప్రజలందరికీ ఆహారాన్ని అందుబాటులోకి తీసుకుని రావడం అనేది వాళ్ళ బాధ్యత. రెండవది ఏమిటంటే, మీరు ఇప్పుడు చెప్తారు ఏది పిల్ఫరేజెస్ లేకుంటే స్కీమ్స్ డైవర్ట్ అయిపోతున్నాయి, ఇతర స్కీమ్స్ కలపడం వల్ల ఈ డబ్బులన్నీ కూడా వృధా అయిపోతున్నాయి కదా. అంటే రేషన్ క్వాలిటీ రేషన్ ఇవ్వకపోవటం వల్లకన చాలా వరకు ప్రజలు తీసుకున్న ప్రజలు 60-70% మంది బియ్యం తినట్లేదు, వాడుకోవట్లేదు, వాళ్ళు అమ్మేసుకుంటున్నారు క్వాలిటీ లేకపోవటం వల్లకన. అది క్వాలిటీ లేకపోతే అమ్మేసుకుంటే ఎవరు తీసుకుంటాడు సార్? క్వాలిటీ లేకపోతే అమ్మేసుకుని ఎవరు తీసుకోడు కదా. అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ టిఫిన్ తర్వాత సార్ చెప్పండి, టిఫిన్ బండ్లో ఎందుకు తీసుకుంటారు సార్? ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకంలో తెల్ల రేషన్ కార్డు అనేటువంటిది కంపల్సరీ పెట్టినారు. దానివల్ల ఏంటంటే కొంచెం మిడిల్ క్లాస్లో ఉండేవాళ్ళు కూడా లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు బియ్యం తినకపోయినప్పటికీ వైద్యం కోసం ఉపయోగపడతానని తీసుకుండొచ్చు. ప్రభుత్వం పాలసీలో ఉండేటువంటి అది బలహీనత, అది దాన్ని రెక్టిఫై చేసుకోవడం ప్రభుత్వం చేయాలి. ఇప్పుడు బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేస్తూ ఉంది, ఎందుకంటే డీలింగ్ చేశారు ఆరోగ్యశ్రీకిను రేషన్ బియ్యానికి, కాబట్టి ఆ రకంగా ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి. రెండోది ఏమిటంటే సార్, పిల్ఫరేజెస్ సంబంధించి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ఇప్పుడు విజిలెన్స్ కేసెస్ ఉన్నాయి, విజిలెన్స్ డిపార్ట్మెంట్ను కూర్చోబెడితే మీకు అన్నీ చెప్తారు ఎక్కడెక్కడ ఏ బలహీనత ఉంది, ఎక్కడెక్కడ ఏ లోపం ఉంది అనేది. మరి ప్రభుత్వాలు సరి చేసుకోవాలి కదా. ప్రభుత్వాలు సరి చేసుకోకుండా ఆ రకంగా కొనసాగడం అనేది అది బాధ్యతారహితంగా వాళ్ళు ఉన్నట్లే. వాళ్ళకి తెలియక ఏదో జరుగుతుందని అనుకోను. ఎందుకంటే నాకు ఒక కేసు గుర్తుండండి, కర్నూలులో అనేక లారీలు పట్టుబడినాయి, ఈ బియ్యం అంతా కూడా లారీలో పోతూ ఉన్నాయి, విజిలెన్స్ వాళ్ళు పట్టుకున్నారు, బయటకు వచ్చింది, దొంగలు ఎవరు తేలింది, ఇవన్నీ తేలింది, బట్ నో యాక్షన్. ఎక్కడ కుల్లుడు అవుతున్నారు? కాబట్టి ఈ పిల్ఫరేజెస్ను అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వందే. పిల్ఫరేజెస్ ఉన్నాయి కాబట్టి బియ్యం అనేటువంటి చెప్పి వాదన కరెక్ట్ కాదు. ఇప్పటికి కూడా సార్ పేదవాళ్ళు, ఇప్పుడు మాకు ఒక ప్రశ్న వచ్చిందండి, ఈ మధ్య ఈ చిన్న చిన్న ఉద్యోగులకు కొంత వేతనాలు పెంచినారు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో, 10,000 చేశారు, 10,000 చేసినారు కాబట్టి మీకు బియ్యం కార్డు తీసేస్తాం అంటున్నారు, పెద్ద గొడవ ఉంది మాకు. మేము చెప్పాము నిజంగా తింటున్నాం సార్, మేము తినేది అదే బియ్యం అంటున్నారు. కాబట్టి ఎవరైతే బియ్యానికి ఆఫ్ చేస్తున్నారో తింటున్నారో అటువంటి వాళ్లకు బియ్యం నిరాటంకంగా ఇవ్వాలి, మంచి బియ్యం ఇవ్వాలి, ఆహార భద్రత కలిగించాలి ప్రభుత్వాల యొక్క బాధ్యత. దానికి ఆరోగ్యశ్రీ ఇతరాత్ర స్కీములు కనుక డీలింగ్ చేస్తే, ఇప్పుడు సార్ 400,000 మంది వాలంటీర్స్ ఉన్నారు, ఒక్కరోజు చాలండి, ఎవరు బియ్యం తింటున్నారు ఎవరు బియ్యం తినడం లేదు, ఆ రేషన్ కార్డులన్నీ వెరిఫై చేయమని చెప్పండి. 50 ఇండ్లకు ఒక మనిషి ఉన్నాడు కదా, 50 ఇండ్లు ఒక రోజు 2 రోజుల లోపల 50 ఇండ్లు తిరుగుతాడు కాబట్టి గవర్నమెంట్ అనుకుంటే పెద్ద కష్టం కాదు అది. అందుకోసం పిల్ఫరేజెస్ను గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది. ఆ రకంగా పిల్ఫరేజెస్ను అరెస్ట్ చేయకుండా ప్రజలకు తీసేస్తామనడం కరెక్ట్ కాదు సార్, ప్రజలకు ఇవ్వాలి. ఓకే గఫూర్ గారు. సార్ గఫూర్ గారు చెప్తున్న దాంట్లో ఏదైతే కార్డులు ఉండి ఇప్పుడు మేము 10,000 పెన్షన్ ఇవి ఏవైతే పథకాల ద్వారా వాళ్ళకి పెంచామో, పెంచిన దానివల్ల కార్డులు తీసేస్తాను అనడం మాత్రం వాళ్ళకి అవగాహన లేకపోవడమే. మేము ఆ విధంగా తీసేయాలనుకోవట్లేదు, అంతేకాకుండా కొత్తగా అర్హులను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము పెంచారు, రేషన్ కార్డుకి ఎలిజిబిలిటీ ఇన్కమ్ లిమిట్స్ కూడా పెంచారు. ఇన్కమ్ లిమిట్స్ పెంచారంటే ఇన్కమ్ లిమిట్స్ పెంచిందే, ఈ పెంచిన దానికి అప్లికబుల్ కాకుండా వాళ్ళు సేవ్ కావాలని పెంచడం జరిగింది, మంచి ఉద్దేశంతో చేయడం జరిగింది. దాంతోపాటు నవంబర్ 20 నుండి దయచేసి కొంచెం కలెక్టర్ చెప్పండి. గఫూర్ గారు ఒక్క నిమిషం చెప్తాం, ఖచ్చితంగా ప్రభుత్వం తరపున అలాంటి ఏదన్నా ఉంటే మీ సూచనలు తీసుకుంటాం. నేనేది ఏంటంటే నవంబర్ 20 నుంచి డిసెంబర్ 20 దాకా వైఎస్ఆర్ నవశకం అని ఎవరైతే పబ్లిక్ కొత్తగా అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు విడిగా ఆరోగ్యశ్రీ కార్డులు విడిగా ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ టైం గఫూర్ గారు చెప్పినట్టు దాన్ని డీలింగ్ చేయడం జరిగింది. చాలా మందికి బియ్యం అవసరం లేకపోయినా ఆరోగ్యశ్రీ కోసం తెల్ల కార్డులు తీసుకున్న సంగతి మనం గమనించాం. ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఉందో, ఇప్పుడు గ్రామ వాలంటీర్ల వ్యవస్థ పెట్టి 50 ఏళ్లకి ఒక వాలంటీర్ని పెట్టిన తర్వాత గణనీయమైన సంఖ్యలో కొన్ని లక్షల కార్డులు ఏవైతే డమ్మీ కార్డ్స్ ఉన్నాయో అవన్నీ పోయినాయి, ఆ బెడద వదిలిపోయింది, కొన్ని లక్షల కార్డులు మిగిలిపోయినాయి. సబ్జెక్టివ్ కరెక్షన్ కొంత అటు ఇటు ఉండొచ్చు, దాదాపు 38 లక్షల కార్డులు ఏవైతే అవసరం లేని కార్డులు ఉన్నాయో అవి తొలగిపోయినాయి, అవి ప్రభుత్వానికి మిగులే. అంతేకాకుండా ఏదైతే సన్నబియ్యం మేము చెప్పామో, సన్నబియ్యం అనే మాటని నాణ్యమైన బియ్యం అనే మాటగా
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారని అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇవ్వడం జరిగింది. సో అసెంబ్లీ సాక్షిగా వివరణ ఇచ్చినందుకు కూడా సన్నబియ్యం కూడా వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఇస్తామని కూడా చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా శ్రీకాకుళంలో చేసింది సక్సెస్ఫుల్గా చేస్తున్నా అని చెప్పడం జరిగింది. సో అసెంబ్లీలో ఈ చర్చతో పాటు ఈ వివరణ కూడా ప్రభుత్వం వైపు నుంచి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ నిబద్ధత కంటిన్యూ అవుతుంది. ఇక మీదట తెల్ల కార్డు ఎవరైతే తీసుకుంటున్నారో కేవలం బియ్యం అవసరం లేకపోయినా ఆరోగ్యశ్రీ కోసం ఏదైతే మెడికల్ ఎక్స్పెన్స్ రీయింబర్స్మెంట్ ఏదైతే వస్తుందో దానికోసం ఆశించే వాళ్ళు కార్డు డీలింకేషన్ ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో అవన్నీ కూడా ఖచ్చితంగా అందరూ ఆహ్వానించదగ్గ పరిణామంగా వాటిని సర్టన్ టైంలో తీసుకోవాల్సిన టైం బౌండ్ కూడా ఎక్స్టెండ్ కూడా చేయడం జరిగింది. డిసెంబర్ 1 నుంచి టైం పెట్టాం, దానికి టైం కూడా పొడిగించడం జరిగింది. ప్రజలందరూ కూడా మన ఏపీ 24/7 చూసిన తర్వాత అయినా కూడా ఎవరైతే ఆలోచనలోకి వస్తారో ఖచ్చితంగా వాటిని అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే శ్రీకళ గారు, మీరు న్యూట్రిషనిస్ట్గా పనిచేస్తున్నారు, ఇప్పుడు ప్రభుత్వం వీళ్ళందరూ డిఫరెంట్ పార్టీస్ వాళ్ళ అభిప్రాయం చెప్పారు, అంటే బియ్యం అనేది ఒక బేసిక్ స్టేపుల్ ఫుడ్గా అది తక్కువకే ఇస్తే ప్రజలకు లబ్ధి అనేది, కానీ జనరల్గా మీరు న్యూట్రిషనిస్ట్గా చెప్పండి, ఒక ఫుడ్ టేబుల్ అంటాం, సీరియల్స్ అనేది బేసిక్ థింగ్ కానీ వెజిటబుల్స్ దాల్స్ ఫ్యాట్ డైరీ పాలు కానీ పెరుగు కానీ ఇలాంటివి కానీ నాన్ వెజ్ కానీ కొంతమంది తినేవాళ్ళకి అవన్నీ ఎంత ఇంపార్టెంట్ ప్లే చేస్తాయి, కేవలం పేదలకు అంటే నిజంగా తినేది మా అభిప్రాయం ప్రకారం చాలా పోరెస్ట్ ఆఫ్ ద పూర్ వాళ్ళు మాత్రమే ఈ బియ్యం తింటున్నారు, వారు అన్నట్టుగా మేబీ కూరగాయలు కొనలేకపోయినా ఏదో మరి ఉప్పుతోనో లేకపోతే ఇంకేదో పప్పు కూడా ఎందా చెప్పినట్టు కేవలం 1 కేజీ ఇస్తున్నారు, కుటుంబానికి 1 కేజీ ఇస్తున్నారు. ఏ రకంగా దీని ఇంపాక్ట్ ఇప్పుడు పౌష్టికాహార లోపం అనేది మాల్ న్యూట్రిషన్ బిలో 5 ఇయర్స్ కాకుండా ఈవెన్ పెద్దల్లో కూడా చాలా ఉంటుంది, పేదల్లో కూడా ఇంకా పెరిగిపోతుంది ఉమెన్లో కానీ, ఏ రకంగా మీరు అంటే చూస్తున్నారు అసలు, అంటే ఈ బయట ధరలు పెరుగుతున్న పరిస్థితుల్లో ఈ రైస్ ఏంటి ఎలా ఏం సలహా ఇస్తారు ప్రజలకి? జనరల్గా సార్ రైస్ అనేది మనకి న్యూట్రిటివ్ వాల్యూ అనేది ఉంటుంది, అదేంటంటే ఎటువంటి రకమైన బియ్యం అనేది యూజ్ చేస్తున్నాము ఆ తర్వాత వండుకునే విధానము ఈ రెండింటి మీద డిపెండ్ అయి ఉంటుంది న్యూట్రిషన్ వాల్యూ అనేది. సో అటువంటి రైస్ అనేది ఏంటంటే మనకి చూసుకున్నట్టుగా ముడి బియ్యం ఉందనుకోండి అది పొట్టు ఎక్కువ ఉంటుంది, ఆ పొట్టు ఎక్కువగా ఉన్న వాటిల్లోనే మనకి న్యూట్రిషన్ అనేది ఎక్కువ ఉంటుంది, దాంట్లోనే బి కాంప్లెక్స్ వైటమిన్స్ ఉంటాయి, తర్వాత ఐరన్ ఉంటుంది, మ్యాంగనీస్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, సెలీనియం, ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క రోల్ అనేది ప్లే చేస్తూ ఉంటుంది మన బాడీ హెల్త్ రిలేటెడ్గా. ఇప్పుడు ఏంటంటే ఈ రైస్ అనేది పొట్టు తక్కువగా ఉన్న బియ్యము, సో జనరల్గా ఏంటంటే దీంట్లో మనం వండుకునే విధానంలో కూడా ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి దాన్ని రిమూవ్ చేసేయటము డిస్కార్డ్ చేసేయటము వాటర్, దానివల్ల ఇంకొంచెం వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ లాస్ అయిపోతున్నాము, దానివల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఏంటంటే టింగ్లింగ్ సెన్సేషన్ అంటే అరికాళ్ళు పాదాలు చేతులు చురుకులు మంటలు అనిపించటము, కొంతమందికి బ్యాక్ పెయిన్ రావటము, అంటే కరెక్ట్గా న్యూట్రిషన్ అనేది రీచ్ అవ్వక. జనరల్గా ఏంటంటే బియ్యం ఒకటే తీసుకుంటేనే న్యూట్రిషన్ రీచ్ అవుతుంది అయితే కాదు, దాంతో పాటుగా ఇంకా ఉన్నాయి ఫుడ్ అంటే రాగులని సజ్జలని జొన్నలని వీటిలో ఇంకా కాల్షియం ఎక్కువ రాగుల్లో, జొన్నలంటే ప్రోటీన్ ఎక్కువ, ఇంకా ఇప్పుడు మామూలుగా చిరుధాన్యాలు అలా అంటున్నారు కొర్రలు ఇవన్నీ వస్తూనే ఉంటాయి, బట్ ఏంటంటే మనకి స్టేపుల్ ఫుడ్ వరి, మనకి పూర్వకాలం నుంచి మన చిన్నప్పటి నుంచి మన పెద్దలు మనకి నేర్పించింది వరి ఒక్కటే మెయిన్ ఆహారం అన్నట్టుగా. ఇప్పుడు ప్రజలు ఈ ఇప్పుడు వెజిటబుల్స్ కానీ పప్పులు కానీ లేదా ఫ్రూట్స్ కానీ నాన్ వెజ్ మిల్క్ ఎగ్స్ ఈ కొనే పరిస్థితులు లేవు, కేవలం ఈ రైస్ ఇవ్వటం మూలకన వాళ్ళ లాంగ్ టర్మ్ హెల్త్ ఎంతవరకు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది, డిటీరియేట్ అయ్యే పరిస్థితి? సార్ జనరల్గా ఏంటంటే రైస్ ఒకటే తీసుకున్నంత మాత్రాన డిసీజెస్ అనేవి రికవరీ అవ్వవు సార్, జనరల్గా ఏంటంటే దాంతోపాటుగా మనకి మంచి హెల్దీ డైట్ అంటే వెజిటేబుల్స్ లీఫీ వెజిటేబుల్స్, మనకి అవేంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఇమ్యూన్ రెసిస్టెన్స్ పవర్ని పెంచుతాయి ఫ్రూట్స్, అవి ఒకటి ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే మనకి ఎగ్స్ కానీ మిల్క్ ప్రొడక్ట్స్ అంటే పాలు పాలకు సంబంధించిన పదార్థాలు నాన్ వెజ్ వీటిల్లో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, సో దీనివల్ల రెసిస్టెన్స్ పవర్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఎగ్స్ అనేది ప్రోటీన్ కంప్లీట్ ప్రోటీన్ అన్నమాట నాన్ వెజ్ అనేది, సో ప్రోటీన్ మనం ఎప్పుడైతే ఒక 50 కేజీస్ పర్సన్ ఉన్నారు అని అంటే కంపల్సరీ 50 గ్రామ్స్ ప్రోటీన్ అనేది రీచ్ అవ్వాలి తీసుకోవాలి. కానీ ఏంటంటే ఒక రైస్ తీసేసుకుని ఒక పప్పుతోనో తింటేనో లేకపోతే జనరల్గా ఉప్పు వేసుకుని తిన్నంత మాత్రాన న్యూట్రిషన్ రాదు, అలానే ఇంకా డిసీజెస్ అనేవి వస్తూనే ఉంటాయి, స్ట్రెంగ్త్ అనేది ఉండదు. పైగా ఏంటంటే చిన్నప్పటి నుంచే మనం హెల్దీ డైట్ అనేది చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు పెద్దయిన తర్వాత సస్టైన్ అవుతారు,
సో దాని రిలేటెడ్గా ఏంటంటే ఫస్ట్ నుంచే వాళ్ళకి కంపల్సరీ ప్రోటీన్ ఉండేది. పల్సెస్ కంపల్సరీ ఏంటంటే 30 grams పర్ సర్వింగ్ ఉంటుంది. 2 servings పెట్టుకోవచ్చు, అంటే 60 grams పర్ పర్సన్. సెడెంటరీ పర్సన్ ఉంటే 60 grams యూజ్ చేయాలి పర్ డే. అందులో 4 members ఉన్నారనుకోండి ఇంట్లో, 4 6 టీస్ అలాగా యూజ్ చేస్తారు. చేసి ఉంటున్న వాళ్ళే ఎవరు పూర్గా అయితే ఇప్పుడు ఉండట్లేదు జనరల్గా. కానీ ఏంటంటే అందుబాటులో ఉండేలాగా 2 రూపాయలు 5 రూపాయలు ఎగ్ ఉంటుంది. సో దాన్ని కొంచెం తగ్గించుకుని మనకి అవైలబుల్గా చేస్తే బెటర్. వెజిటేబుల్స్, లీఫీ వెజిటేబుల్స్ అంటే దాని స్టోరేజ్ కెపాసిటీ మొత్తం అంతా హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి, అదంతా కొంచెం కష్టం కాబట్టి. ప్రోటీన్ అయితే మనకి మిల్క్ ప్రొడక్ట్స్ అండ్ ఎగ్స్ అయితే బెటర్. కొన్ని నిత్యావసర సరుకులు కొంచెం రాగులు, జొన్నలు సమ్ కొంచెం విడిగా పెట్టుకుని, దీనికంటూ ఒక కాస్ట్ అంటే కంపల్సరీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. మంచి ప్రోటీన్ రీచ్ అవుతుంది, వాళ్ళు ఎనర్జెటిక్గా కూడా ఉంటారు, డిసీజెస్ ప్రివెంట్ చేయొచ్చు. ఓకే, ఎస్. ఇక రాయపాటి 360లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. టేబుల్ కింద కూడా శుభ్రం చెయ్యి. డిటర్జెంట్ చేసే పైపై శుభ్రత వల్ల క్రిములు చనిపోవు. మామూలు డిటర్జెంట్ తో శుభ్రపరిచేకు కూడా నేల మీద వ్యాధులు విస్తరింప చేసే క్రిములు ఉండిపోతాయి. అంటే మనం ఈ రిస్క్ తీసుకోలేం. లైజాల్ ఇది డిటర్జెంట్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ జెర్మ్స్ ని నాశనం చేస్తుంది. ఆపై మెరిసిపోయే శుభ్రత కూడా. హెల్దీ హోమ్ స్టార్ట్స్ విత్ లైజాల్. ఇప్పుడు లైజాల్ 500 ml తో పాటు మెడిమిక్ సోప్ ఫ్రీ. రోహన్ చలిలో నో చెప్పులు లేకుండా, లేకపోతే రోహన్ స్నానం వేడినీళ్లతోనే, లేకపో స్నానం అది కూడా డెటాల్ తో, లేకపోతే చలికాలంలో కూడా రోజు డెటాల్. ఇది కోల్డ్ ఫ్లూ లాంటి మంద వ్యాధులు వ్యాపింప చేసే జర్మ్స్ నుంచి ఇస్తుంది రక్షణ. చలికాలంలో కూడా మా ఇంట్లో డెటాల్ స్వచ్ఛత. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్ కంపెనీ. ఇది ఆసుపత్రినా? ఆసుపత్రిలో వచ్చే వాసనే లేదు. ఆ పాత ఫినాయిల్ వల్ల వచ్చే స్మెల్ ని మిస్ అవుతున్నారా సార్? ఆసుపత్రులు అడ్వాన్స్ అయ్యాయి. లైజాల్ ఫినాయిల్ తో శుభ్రం చేసిన తర్వాత కూడా 48 గంటల వరకు నేలపైన ఎక్కువగా క్రిములు యాక్టివ్ గానే ఉంటాయి. లైజాల్ ఇది ఫినాయిల్ తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా క్రిములను చంపుతుంది. రికమెండెడ్ బై ఇండియన్ మెడికల్ అసోసియేషన్. ఇప్పుడు లైజాల్ 500 ml తో పాటు మెడిమిక్ సోప్ ఫ్రీ. గద్వాల్, కంచి, ఉప్పాడ, వెంకటగిరి మొదలగు చీరలు హోల్సేల్ ధరలకే అమ్మబడును. అప్ టు 66% ఆఫ్ ఆన్ ఫ్రెష్ స్టాక్. గద్వాల్ వీవర్ సొసైటీ, అమీర్పేట్ క్రాస్ రోడ్, హైదరాబాద్. అర్చికా గోల్డ్ కంపెనీకి రండి. అర్చికా గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చికా గోల్డ్. వెల్కమ్ బ్యాక్ టు రాయపాటి 360. పట్టాభి గారు, యా ఇప్పుడు అన్న నందమూరి తారక రామారావు రోజున పార్టీని స్థాపించినప్పుడు కూడు గుడ్డ నీడ అనే ఒక నినాదంతో వారు పార్టీని స్థాపించడం, ఆ తర్వాత అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఆ రోజున పేదవాడికి అవసరమైనటువంటి పట్టెడన్నం, ఉండటానికి విల్లు, కట్టుకోవటానికి బట్ట, ఈ మూడే తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఫౌండేషన్ సందర్భంగా మేము తీసుకున్నటువంటి ప్రధానమైనటువంటి నినాదం ఇది. దానికి అనుగుణంగానే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా 9 నెలల కాలంలోని వారు అధికారంలోకి రావటం, జనతా వస్త్రాల పంపిణీ కానివ్వండి, పెద్ద ఎత్తున పేదవాళ్ళకి గృహ నిర్మాణం కానివ్వండి, 2 రూపాయల కిలో బియ్యం కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అమలు చేసి ఈ రోజున అన్నగారు ప్రతి ఒక్క తెలుగువాడి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడంటే ఆ రోజున ఆయన తీసుకున్నటువంటి ఆ నినాదం, చేపట్టినటువంటి కార్యక్రమాలు ఇవాళ ఆ రకంగా. అప్పటి నుంచి కూడా పేదవాడికి సంబంధించి ఏ సంక్షేమ కార్యక్రమాన్నైనా కూడా ప్రభుత్వాలు ఏమైనా కానివ్వండి, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాటిని కంటిన్యూ చేసే విధంగానే మనం ముందుకు తీసుకెళ్తున్నాం. ఇవాళ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మీరు డెవలప్డ్ కంట్రీస్ కూడా తీసుకోండి, నాట్ ఓన్లీ కంట్రీస్ లైక్ ఇండియా, మీరు డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఇంకా అది యునైటెడ్ కింగ్డమ్, యుఎస్ఏ ఇవన్నీ దేశాలు తీసుకుంటే పెద్ద ఎత్తున ఇంకా కూడా వెల్ఫేర్ జరుగుతుంది. అక్కడ హ్యూజ్ బడ్జెట్స్ ఆర్ బీయింగ్ స్పెంట్, ఫుడ్ కూపన్స్ కూడా ఇస్తారు, ఫుడ్ కూపన్స్ ఇస్తారు వాళ్ళకి, మెడికల్కి సంబంధించి ఎదురు వాళ్ళకి నెల నెల మనీ ఇస్తారు, క్యాష్ రూపంలో ఇస్తారు, ఇట్లా అనేక రకాలుగా ఈవెన్ డెవలప్డ్ కంట్రీస్ కూడా చేస్తూ ఉన్నాయి, నాట్ ఓన్లీ
నాట్ ఓన్లీ ఇన్ అవర్ కంట్రీస్ లైక్ ఇండియా. సో అన్ని దేశాల్లో కూడా జరుగుతుంది. ఇంకా నేను నా లెక్క అయితే ఇండియా కన్నా సోషలిజం యుఎస్ యూరోప్ లో ఇంకా ఎక్కువ ఉంది. మనం ఏదో మనం అనుకుంటున్నాం కానీ ఇంకా అక్కడ చాలా ఎక్కువ వెల్ఫేర్ ఉందని సోషలిజం ఉంది. కానీ అనేది ఏంటంటే ఆ మిస్యూజ్ ఎలా అంటే ఇందా చెప్పి కుటుంబాల కన్నా రేషన్ కార్డులు ఎక్కువ ఉండటం, ఇది అనేది ఎందుకు 36 సంవత్సరాలు అయినా కూడా దాన్ని ఎందుకు ఒక అంటే నేను టోటల్ ఓవర్హాల్ సిస్టమ్ ని ఎందుకు ఓవర్హాల్ చేయలేకపోయారు అని 100% ఫుల్ ప్రూఫ్ గా సిస్టమ్ 90% నడిచినా చాలు గొప్ప ఉండొచ్చు. కానీ అట్లా చిన్న చిన్న పిల్ఫ్రేజెస్ ఉన్నాయి కదా అని చెప్పి మొత్తం వ్యవస్థనే మనం పక్కన పెట్టాం కదా. ఇవాళ ఇందాక రవిచంద్ర రెడ్డి గారు చెప్తున్నారు 36 లక్షల రేషన్ కార్డులు మేము తీస్తామని. ఇవాళ జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ నాయకుడే చెప్పాడు విజయసాయి రెడ్డి గారు, అంతా మా వాళ్ళే 90% మంది వాలంటీర్లు అందరూ మా పార్టీ కార్యకర్తలని, ఈ వాలంటీర్లు అందరూ వెళ్ళి ఇతర పార్టీలకు చెందినటువంటి రేషన్ కార్డులని తొలగిస్తా ఉన్నారు. వైసీపీ కాని వాళ్ళ పార్టీలు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కుండపాలకు చెందినటువంటి వారి రేషన్ కార్డులు తొలగించడం, ఆ రకంగా రాజకీయంగా వీళ్ళు ఇతర పార్టీల కుటుంబాల వేధింపులో భాగంగా 36 లక్షల కార్డులు తొలగించారు. పారదర్శకంగా కాదు, అనేక ఉదంతాలు. ఇప్పుడు మేము జగ్గైపేటలో ఇదే కృష్ణా జిల్లాలో జగ్గైపేటలో మా ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ గారు రాత్రంతా ధర్నా చేశారు. ఈ రకంగా రేషన్ కార్డులు తీసేస్తే తెలుగుదేశం పార్టీ కుటుంబాల యొక్క రేషన్ కార్డులు తీసేసి వాళ్ళు గొప్పగా 36 లక్షలు తీసేదామని చెప్తా ఉన్నారు. ఇక రెండోది మేము ఈ రోజున పట్టుబట్టి సన్నబియ్యం గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నామండి, ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది ఇది INPR వాళ్ళ ట్విట్టర్ అకౌంట్, మేము సన్నబియ్యం పంపిణీ చేస్తామని. దిస్ ఇస్ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు కేమ్ ఇన్ టు పవర్. INPR ట్విట్టర్ అకౌంట్ ఇది, ఇది వాళ్ళ సొంత పార్టీ గెజెట్ ఇది, సాక్షి పేపర్ సన్నబియ్యం పంపిణీ అని. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన పార్టీ ఆయన సొంత పేపర్నే తప్పు పడుతూ ఉన్నారు. వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తా ఉన్నాం, పేదవాడికి మీరు ఏదైతే ప్రామిస్ చేశారో సన్నబియ్యం పంపిణీ చేస్తామని అది చేయండి. మీరు దాని నుంచి మీరు వెనకడి చేసి మేము ఆ మాట అనలేదు, మేము ఎక్కడ అన్నాము, సాక్షి పేపర్ తప్పు ప్రింట్ చేసింది, ఇది కాదు కదా. మీరు ఇచ్చినటువంటి హామీని మీరు నిలబెట్టుకోండి. శ్రీకాకుళంలో ఏం చేశారండి, ఇవాళ మీరు రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నారు, ఏదో దుబా ఖర్చు పెడతా ఉన్నారు. సంచులకు 700 కోట్లు ఖర్చు పెట్టారు సార్ మీరు బియ్యం సంచులు, దాన్ని ప్రస్తావించట్లా. బియ్యం పంపిణీకి, బియ్యం పంపిణీకి ఉపయోగించే సంచులు 700 కోట్ల రూపాయలు, అది కూడా భారతీదేవి గారికి వాళ్ళ శ్రీమతి గారికి చెందినటువంటి ఒక సబ్సిడరీ కంపెనీలో తయారు చేసినటువంటి సంచులు 700 కోట్లు ఖర్చు పెట్టారు. రచన గారు నేను ఇందా చెప్పాను 3000 కోట్లు సబ్సిడీకి 700 కోట్లు ప్యాకింగ్ అని కూడా ఇందా పాయింట్అవుట్ చేశాను. ఇందా చెప్పినట్టుగా అంటే సన్న బియ్యంకి ఆ స్వర్ణ బియ్యంకి డిఫరెన్స్ అయితే నాకు పర్సనల్ గా ఐడియా లేదు. దీంట్లో స్పష్టమైన సందేశం ఒకటి ఉంది సార్, సంచుల గురించి ఉన్న శ్రద్ధ వీళ్ళకి అసలు ఎందుకు చేశారు ఈ స్కీము అంటే కన్వీనియన్స్ ఒకటి, కన్వీనియన్స్ తో పాటు ఏదైతే రైస్ పుల్లింగ్ స్కామ్ అని ఛత్తీస్గఢ్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు రైస్ రీసైక్లింగ్ స్కీమ్ ఏదైతే గత ప్రభుత్వాల్లో జరిగాయో అవి జరగకూడదంటే బస్తాల రూపంలో ఇచ్చిన బస్తాలుగా వెనక్కి ఇచ్చేసి దాన్ని మళ్ళీ రైస్ మిల్లర్స్ దాకా 2 అంచెలుగా 3 అంచెలుగా చేరి తిరిగి అదే రైస్ మళ్ళీ సబ్సిడీకి ప్రభుత్వం కొనే విధంగా ఏదైతే రీపాలిష్ చేసి వస్తున్నాయో దాన్ని అరికట్టాలంటే కిలోల బ్యాగేజ్ ఏదైతే 5 కిలోలు 10 కిలోలు 20 కిలోలు ఈ విధంగా బ్యాగేజ్లు ఏదైతే రకరకాలుగా విడగొట్టి పంపిణీ చేయడం జరిగిందో దానివల్ల రైస్ పుల్లింగ్ స్కామ్ ఏదైతే రీసైక్లింగ్ స్కామ్ ఆపగలిగాం మేము. అది కొన్ని 1000 కోట్ల రూపాయల స్కామ్ ఆపడానికి 1 700 కోట్లు ఖర్చు పెడితే కన్వీనియన్స్ కోసం తప్పేముంది అంటారు. ప్రతి ఒక్క దుబారాన్ని తగ్గించడంతో పాటు రైస్ స్కీమ్ ఏదైతే మనం ఇస్తున్నామో దానివల్ల ప్రతి కుటుంబానికి నెలకి మార్కెట్ రేట్ కన్నా వాళ్ళు కొనుగోలు చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఒకవేళ రేషన్ సరుకు ఆపేస్తే ప్రతి కుటుంబానికి 1000 రూపాయలన్నా సేవ్ జరుగుతుంది బియ్యం మీదనే. దాంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో యాడాన్స్ ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే పెన్షన్ పెరగడం కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, వీటన్నిటి ద్వారా మిగిలే డబ్బుతో ఈ బియ్యం ఎప్పుడైతే ఇంట్లో ఉంటాయో అనేకమైన పౌష్టికాహారాలు కొనుక్కునే అవకాశం వాళ్ళకి పెరుగుతుందా లేదా అంటే పర్చేస్ కెపాసిటీ పెరుగుతుందా. సన్నకారు బియ్యానికి ఇవ్వదలుచుకుంటే అసలు ఎంత అవుద్దని ఎక్సైజ్ ఏమైనా చేశారా అంటే నాకు ఐడియా లేదు. ఎక్సర్సైజ్ చేయకుండా సన్నకారు బియ్యం ఇవ్వడానికి ఇంకొక 1400 కోట్లు ఇప్పుడు ఈ స్వర్ణ క్వాలిటీ రైస్ ఇవ్వడానికి 1400 అని అనౌన్స్ చేశారు నిన్న. సన్న బియ్యం ఇవ్వడానికి ఎంత ఎక్స్ట్రా అవుద్ది? నేను ఇందా చెప్పినట్టుగా రూపాయి బదులు 5 రూపాయలు 10 రూపాయలకు ఆ సన్న బియ్యం ఇవ్వచ్చు కదా, అంటే అంత హ్యూజ్ కాస్ట్ అసలు అవైలబిలిటీ లేదా రైస్ అంటే కనీసం ఒక కిలోకి తేడా ఉంది సార్ సన్న బియ్యానికి స్వర్ణ మసూరకి. అంతేకాదు స్వర్ణ మసూర అవైలబిలిటీ అంటే దాన్ని కూడా మనం చెక్ చేసుకోవాలి, అంటే ఒక 2 ఊర్లలో ఇచ్చి 2 ఊర్లలో ఇవ్వకుండా స్టేట్ అంతా కూడా అవైలబిలిటీ కలెక్షన్ లో పాసిబిలిటీస్ ని మేము చూస్తా ఉన్నాం. పైలట్ ప్రాజెక్ట్ గా మేము తీసుకున్నప్పుడు ఉన్న డిమాండ్ ఎంత, ఉన్న డిమాండ్ కి ఇప్పుడు ప్రతిదీ డిమాండ్ సప్లై బేస్ అయి ఉంటాయి, ఆ డిమాండ్ కి తగ్గ సప్లై ఇవ్వగలిగితేనే మేము ఆ రేటుకి కన్ఫైన్ కాగలం. అసలు ఒక దశలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇద్దామన్నారు,
బియ్యాన్ని రూపాయి కూడా లేదు, ఉచితంగా ఇద్దాం పేదలకు, ఎందుకు ఇవ్వాలి? ఆ రూపాయి మనం తీసుకోకపోతే ఆ పేద ప్రజల నుంచి దాదాపు ఒక కిలోకి 37 రూపాయల దాకా సబ్సిడీ పడతా ఉంది ప్రభుత్వానికి, 38 రూపాయలు పడుతుందనే మంచి మనసుతో ఆయన ఉండి కూడా, కానీ దాని విలువ తెలియాలి, దానికి ఒక రూపాయి అయినా రేటు ఉండాలని ఎవరైతే అడ్వైజర్స్ సూచించడం జరిగిందో దాన్ని ఆ విధంగానే ముందుకు పోనిస్తున్నారు. కేవలం సంచలనాత్మకమైన పథకాల కోసం అయితే ఆయన దాన్ని ఫ్రీ స్కీమ్గా ఉచితంగా బియ్యం పంపిణీ చేయగలరు, దానిలో ఏం పెద్ద విషయం కాదు. కానీ మేము సంచలనాల కోసం కాదు సార్, సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా. మధ్యలో ఆ రోజు ఇందాక పట్టాభి గారు చెప్తూ స్వర్గీయ నందమూరి రామారావు గారు ఏదైతే చెప్పారో ఆయన ఆర్జుడని నేనే చెప్పాను నిర్మోహమంటంగా ఈ సబ్సిడీ స్కీమ్కి. కానీ మధ్యలో వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 5.95 రూపాయలకు తీసుకెళ్లారు. కానీ దాన్ని తిరిగి మార్కెట్ రేట్లోకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినప్పుడు మార్కెట్ రేటు 30 రూపాయల దాకా ఉంది. 30 రూపాయలు దాన్ని 2 రూపాయలు ఇవ్వడం సంచలనం. అదే ఎన్టీఆర్ గారు 3 రూపాయలు దాన్ని 2 రూపాయలకి ఇచ్చినప్పుడు అంత సంచలనం కాదు. షకీల్ గారు కర్నూలు నుంచి. షకీల్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే గపూర్ సార్. అందరికి నమస్కారం సార్. చెప్పండి. ఏం రా మేడం, చర్మంలో ఉసుక అనేది చాలా ఇది అయిపోయింది మేడం. లాస్ట్ ఉసుక గురించి మనుషులు బాధపడుతున్నారు. అది ఆడనే చెప్తే బాగుంటది. ఫోన్ చేస్తున్నాను. షకీల్ గారు. గఫూర్ గారు, జనరల్గా చూస్తూ ఉంటాం పేపర్లో ఆ ఏజెన్సీ ఏరియాల్లో ప్రెగ్నెంట్ మహిళలు రావాలంటే ఆ తండాల నుంచి ఊళ్ళో రా అంటే రోడ్ నెట్వర్క్ లేదు, వాళ్ళు డోలా డో అండ్ ఐ థింక్ డోలా ఇది అంటారు, దాన్ని పట్టుకొని మోసుకొని వస్తారు అలా డోలీలని. అలాగే ఫ్లోరైడ్ సమస్యతో వాటర్ ప్రాబ్లం, ఇలా అనేక సమస్యలు. అంటే ఎకనామిక్స్లో చదువుతాం వనరులు తక్కువ ఉంటే ఎన్నో కోరికలు కానీ ఎన్నో చేయాల్సిన పనులు ఎన్నో ఉంటాయి. ఇలా రేషన్ బియ్యాన్ని అసలు టచ్ చేయకుండా రూపాయికి ఇవ్వచ్చు బదులు ఇందాక చెప్పి 37 రూపాయలు 38 రూపాయలు అని చెప్పారు రవిచంద్ర రెడ్డి గారు డిస్కౌంట్ సబ్సిడీ, దాన్ని కొంచెం రీజనబుల్గా 10-15 రూపీస్ పెంచి ఇంకా చాలా చేయాల్సి ఉంది ప్రభుత్వం. అనేక రంగాల్లో ఎన్నో చేయాల్సి ఉంది. దీన్ని ఏమంటారు మీరు? ఇప్పుడు ఒకటి రాయపాటి గారు, మీరు ఎంతసేపు ఉన్నా పేదవాళ్ళకి ఇచ్చేటువంటి రైస్ సబ్సిడీ గురించి మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ రైస్ సబ్సిడీ ఇచ్చే అమౌంట్తో పోల్చుకుంటే కాంట్రాక్టర్లకు కానీ మిగతా వాళ్ళకి కానీ ఎంత విపరీతమైనటువంటి అమౌంట్స్ పోతున్నాయో ఒకసారి లెక్క వేయాలి మనం. అట్లాగే ఇప్పుడు ఇండస్ట్రీస్ట్లకు ఇచ్చేటువంటి సబ్సిడీ స్టేట్ ఆర్ సెంటర్, ఇటువంటి వాళ్ళందరూ ఇండస్ట్రీస్ట్లకు సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి పేదవానికి సబ్సిడీ అనేది ఫస్ట్ ప్రయారిటీ అండి. ధర పెంచడము లేదా ఇప్పుడు ఆర్టీసీ నిన్న ప్రైజ్లు పెంచారు 700 కోట్లు ఎక్స్ట్రా. చెప్పండి. ప్రతిదీ పెంచుతుంది గవర్నమెంట్, ఆర్టీసీ రేట్లు పెంచుతుంది, కరెంటు పెంచుతుంది, ఇంకా అదర్ అన్నీ పెంచుతుంది. ఈ ఒక్క స్కీమ్ ఎందుకు పెంచట్లేదు? ఎందుకు ప్రభుత్వం వెనకాడుతుంది? ఒక్కదాంట్లో ఇంత హ్యూజ్ సబ్సిడీ ఎందుకు? 98% సబ్సిడీ మీరు ఇంకే స్కీమ్లో చెప్పండి. ఒకటి రాయపాటి గారు, ఇప్పుడు అన్నం పెట్టేదానికి సంబంధించి ఇప్పుడు మీరు మన సాంప్రదాయం కనుక చూస్తే అన్నదాన సత్రాలు ఎందుకు వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి 100 కోట్ల రూపాయలు డబ్బు పెట్టుబడి పెట్టి అన్నదాన సత్రాలు నిర్వహిస్తున్నారు? కాబట్టి అన్నదానం అనేటువంటిది లేదా ఆహారం ఇవ్వడం అనేటువంటిది ప్రైమరీ రెస్పాన్సిబిలిటీగా గవర్నమెంట్ ఫీల్ కావడం కరెక్ట్. అది అయితే దాంట్లో పిల్ఫరైజేషన్ కనుక అరెస్ట్ చేస్తే చాలా వరకు సబ్సిడీ తగ్గుతుంది. కాబట్టి పిల్ఫరైజేషన్ ఎట్లా అరెస్ట్ చేయాలి? ఇప్పుడు రేషన్ కార్డ్స్ ఐడెంటిఫై చేయడం అది ఇది అంటున్నారు, చేయనివ్వండి, గవర్నమెంట్ సహకరిద్దాం, మనం అభ్యంతరం లేదు. ఆరోగ్యశ్రీని డీలింగ్ చేసినప్పుడు చాలా వరకు మిగులుతాయి. అందుకోసం అన్నం స్కీమ్ దగ్గర మనం సబ్సిడీ కానీ ఆనా పైసలు లెక్కేసుకోవడం కానీ కరెక్ట్ కాదు సార్. అట్లాగే ఆరోగ్యము విద్య ఇటువంటి దానికి కూడా ఖర్చు పెట్టాలి. లాస్ట్లో ఒక్కటి రాయపాటి గారు, ఇప్పుడు ఎందుకంటే జనసేన సోదరులు నేను చెప్పదలుచుకున్నా, ఇప్పుడు ఈ క్యాష్ సబ్సిడీ పథకం అనేటువంటిది ఇది మంచిది కాదు, దయచేసి మీరు ఆ పద్ధతిలోకి పోవద్దు. ఎందుకంటే కొత్త పార్టీగా జనంలోకి మీరు పోతున్నారు, అన్నం పెడతామని పోండి, ఆ రకంగా అన్నం ఇస్తామని పోతే మీకు ఆదరణ ఉంటుంది. రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం అంటేనే ఆదరణ వచ్చింది. మీకు ఆ రకంగా ఉండాలి తప్ప మేము 2000 ఇస్తాం 1000 ఇస్తాం అనేటువంటి నేను భావిస్తున్నానండి. ఓకే. ఇంకో కాలర్ ఉన్నారండి, విజయవాడ నుండి కోటేశ్వరరావు గారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. రాజేంద్ర గారు ఒక క్వశ్చన్ సార్ మేడం. అడగండి. రాజేంద్ర రెడ్డి గారు అసలు వాలంటీర్లు అందరూ ఎలకరావా లేకపోతే ఆఫీసులో వచ్చి ఫోన్ చేస్తే చెప్పాలా? మేము వాలంటీర్లు ఎల్లకి వస్తారా? లేదంటే ఆఫీసులో వచ్చి ఫోన్ చేస్తే అది ఎవరమ్మా తెలియకుండా మా కుటుంబం అన్ని ఇచ్చేయాలా వాళ్ళకి? వాలంటీర్లు ఇళ్ళకి రాకుండా ఫోన్ చేస్తే కానీ రావట్లేదని వాళ్ళ అంటే వాలంటీర్లకు ఉన్న
ప్రస్తుత డ్యూటీ ఏంటంటే 1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కూడా వాళ్ళంతటా వాళ్లే రేషన్ అందించడానికి ఇళ్లకే వస్తారండి. ఒకవేళ ఏదైనా కార్యక్రమంలో ఆ ఇంట్లో ఎవరైనా లేకపోయినా వాళ్ళ సబ్జెక్టివ్ టైం అవైలబిలిటీ కానీ వెనక ముందు అయినప్పుడు మీరు కాల్ చేసి కూడా వాళ్ళని పిలవచ్చండి, ఆ ఫెసిలిటీ ఉంది. ఇంకో కాలర్ ఉన్నారండి, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయవాడ నుంచి రాంబాబు గారు. రాంబాబు గారు నమస్తే అండి. నమస్కారం అండి. యా చెప్పండి. చెప్పండి రాంబాబు గారు. హలో రాంబాబు గారు చెప్పండి, వినపడుతుంది. సార్ నమస్కారం అండి. నమస్తే చెప్పండి. నేను డెబిట్ చూస్తున్నానండి. నేను ఎన్జిఓ ఆల్రెడీ బేసిక్ గా గత 17 సంవత్సరాలుగా ఎన్జిఓ మెయింటైన్ చేస్తూ నాన్ గవర్నమెంట్ సెక్టార్ లో ప్రజలు, ప్రజల యొక్క కష్టాలు, వారికి ఉన్నటువంటి విధి విధానాలన్నీ నేను చూస్తున్నాం అండి. గవర్నమెంట్ తో ప్లస్ ప్రజలతో మమేకం అయితూ పనిచేస్తూ ఉంటాం మేము. అయితే ఇప్పుడు మీరు అన్నారు చూడండి, ఈ సబ్సిడీ రైస్ అనేది ఇవ్వాల్సిన అవసరం ఉందా అనేటువంటి క్వశ్చన్ వేశారు. ఇక్కడ చాలా మంచి ప్రశ్న అండి. 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం చేస్తూ వాస్తవానికి కూడా మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈవేళ సార్ చెప్పండి, కంటిన్యూ చేయండి. 1000 కోట్ల రూపాయలతో స్కిల్ డెవలప్మెంట్ కోర్సు ఇచ్చినట్లయితే ఇవాళ భోజనానికి లేక ఎవరు కూడా మహాయితే 2 రూపాయల బీజం కొనుక్కొని తింటున్నారని చెప్పి చెప్తున్నారు సార్. ఎవరు కూడా కొనుక్కున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రియల్ గా విటిలైజేషన్ చేయట్లేదు సార్. ప్రతి ఒక్కళ్ళు అమ్ముతున్నారు అనేది మాత్రం 100% వాస్తవం. అది మేము కూడా ప్రాక్టికల్ గా చూసాం. 8 రూపాయలకు అమ్ముతున్నారు సార్. మీరు అర్బన్ ఏరియాల్లో పనిచేశారా, రూరల్ ఏరియాస్ లో కూడా పనిచేశారండి? రూరల్ లో కూడా పనిచేశామండి. రూరల్ అర్బన్ లో పనిచేశాము మేము. ఆల్రెడీ గత 15 సంవత్సరాలుగా ట్రాక్ రికార్డు ఉంది సార్ మాకు. ఓకే, థ్యాంక్ యూ రాంబాబు గారు. ఇంకో కాలర్ లైన్ లో ఉన్నారండి, ఏలూరు నుంచి రాంప్రసాద్ గారు. రాంప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి. ఏం లేదు, ఇందాక నుంచి అంటే పెద్దలు అందరూ ఉన్నారు, నాకు రాజకీయాల గురించి తెలియదు. అయితే ఏంటంటే ఇప్పుడు మన సారు AP24 సార్ మాట్లాడిన దాని ప్రకారం ఏంటంటే ఈ ఇచ్చే సబ్సిడీలు వీటి మీద అన్ని కూడా ఆ ఫ్లోరోసిడ్ వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈ రోజున డిపో బియ్యం తీసుకెళ్లి తినే వాళ్ళ కన్నా అది ఆ డిపో వాళ్ళకి అమ్మేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారండి. నేను ఎవరిని హేళన చేయట్లేదు, తప్పు పట్టట్లేదు. ఈ రోజున కూలి పనికి వెళ్ళే వాళ్ళు కూడా 2 వీలర్ బైక్, 60,000 రూపాయల బైక్ మెయింటెనెన్స్ చేస్తున్నారండి. ఒకటి అర్థం చేసుకోండి, నేను ఏ పార్టీ తరఫున మాట్లాడట్లేదండి, నాకు తోచింది నేను మాట్లాడుతున్నాను. పటావి గారు, ఇప్పుడు ఇందాక రవిచంద్ర రెడ్డి గారు వాళ్ళ అనాలిసిస్ ప్రకారం 6 రూపాయలు ఎక్స్ట్రా ఇద్దంటారు. మీరు కూడా కన్స్ట్రక్టివ్గా ప్రభుత్వాన్ని ఒక సలహా, వారి రెస్పాన్స్ కూడా తీసుకుందాం. సన్న బియ్యం ఇవ్వదాం, ఇంకొక 6 రూపాయలు పెట్టండి. ప్రజలకు 2 ఆప్షన్స్ ఇవ్వండి. సన్న బియ్యం 10 రూపాయలకి, ఆ స్వర్ణ బియ్యం మేబీ అది కూడా పెంచమని. నా లెక్క అయితే స్వర్ణ బియ్యం 10 రూపాయలకి, సన్న బియ్యం 20 రూపాయలకి ఇస్తే అసలు ఈ మానిటరింగ్, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్, ఇంత ఓవర్ హెడ్స్, ఇన్ని బాధలు కూడా ఉండవు కదా. అంటే ఇలాంటి వినూత్నమైన ఎందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా చేయలేదని కూడా నా డౌట్స్. మేము చంద్రబాబు నాయుడు గారు మేము గతంలో 5 సంవత్సరాల పరిపాలనలో కానివ్వండి, అంతకు ముందు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి, రేషన్ షాపుల ద్వారా నాణ్యమైనటువంటి బియ్యాన్ని మేము సరఫరా చేసాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి మాట, నేను సన్న బియ్యం ఇస్తాను. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ శాఖలు చెప్పాయి, మంత్రులు చెప్పారు, అందరూ చెప్పారు. కాబట్టి నేను ఇచ్చిన మాట తప్పను, మడమ తెప్పునని చెప్పేటటువంటి ముఖ్యమంత్రి గారు మేము అదే కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం 1 రూపాయికి మీరు సన్న బియ్యం పంపిణీ చేయమని మేము డిమాండ్ చేస్తున్నాం. రేటు పెంచాల్సిన అవసరం లేదు. ఇవాళ ఇందాక ఇక్కడ ఉన్న ప్యానెల్లో రవిచంద్ర రెడ్డి గారు కానీ నేను కానీ గఫూర్ గారు కానీ ఎవరు చెప్పినా మనం ఆహారం విషయంలో మనం మానిటరీగా ఆలోచించి, ఖర్చు పరంగా మనం ఆలోచించి ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయాలనుకోవటం కరెక్ట్ కాదు. రూపాయికే మనం ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చారో సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలనే మేము కోరుకుంటా ఉన్నాం. నిత్య ఈ వస్తువు ఈ ఆహారం విషయంలో కానివ్వండి, విద్య విషయంలో కానివ్వండి, వైద్యం విషయంలో కానివ్వండి, వీటి విషయంలో మనం ఖర్చుకు వెనకాడకుండా పేదవాడికి మంచి సౌకర్యాలు కల్పించడం అనేది ఏ ప్రభుత్వ అయినప్పటికీ వారి ప్రాథమికమైనటువంటి బాధ్యత. కాబట్టి ఆ రకంగానే వారు ఆలోచించి ముందుకెళ్లాలని మేము కోరుకుంటాం. రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి. ఇందాక ఒక మాట కూడా క్లియర్గా చెప్పడం జరిగింది, 6 రూపాయలు 7 రూపాయలు తేడా ఒకటే ప్రధానమైన విషయం కాదు. అవైలబిలిటీ మీరు కూడా అడగచ్చు సార్ నన్ను. 6 రూపాయలు 7 రూపాయలు అయితే 1 రూపాయి ఇచ్చేదానికి బదులు 8 రూపాయలకి స్వర్ణ మసూరి ఇవ్వచ్చు కదా అని మీరు అడగచ్చు నన్ను. కానీ అవైలబిలిటీ, సేకరణ అనేది ఎంత కష్టసాధ్యం అనేది ఒక పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్న తర్వాత ఒక జిల్లాకే ఎంత ఖర్చు అవుతుంది, ఆ విధంగా
అవైలబిలిటీ ఎంత? స్వర్ణ మసూర ఆంధ్రప్రదేశ్లో ఎన్ని హెక్టార్లలో పంట వస్తుంది? ఆ పంట వచ్చిన తర్వాత దాన్ని సేకరణ చేసిన తర్వాత సాధ్యాసాధ్యాలు పరిశీలన కోసమే పైలట్ ప్రాజెక్ట్ తీసుకోవడం జరిగింది. ఓకే, సాధ్యాసాధ్యాలు పరిశీలించడం ఒక దశకు వస్తూ ఉన్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి ఖచ్చితంగా కూడా ఆ దిశగా ముందడుగు వేస్తాం. ఆ విధంగా కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సలహాలు కూడా స్వర్ణ మసూర ఎక్కువ వేయమని చెప్పి ప్రభుత్వం సేకరణ చేస్తుందని చెప్పి ఎడ్యుకేట్ చేయడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం మార్కెట్కి సంబంధించిన సూటబిలిటీ ఉన్న రేటు ధర స్థిరీకరణ చేసిన తర్వాత వాళ్ళకి మార్కెట్ రేట్ గిట్టుబాటు అయ్యే విధంగా ఇచ్చి మేమే సేకరణ చేస్తామని చెప్తా ఉంది. కాలేజీలో కేంద్ర ప్రభుత్వం ఐ థింక్ వరి మినిమం సపోర్ట్ ప్రైస్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇన్సెంటివ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇన్సెంటివ్ కూడా ఇస్తాం సార్, ఎందుకంటే మాకు సేకరణ అంటే ప్రమోట్ టు ప్రమోట్ అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మినిమం గ్యారంటీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే మన దగ్గర ఈ స్వర్ణ మసూర వేస్తే కొంటుంది, మనకి మార్కెట్ రేట్ వస్తుంది, కాబట్టి మనం మధ్యలో దళారీల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు, కాబట్టి మనం ఖచ్చితంగా ధైర్యంగా ఈ ప్రోడక్ట్ వేయొచ్చు, పంట ఎక్కువ దిగుబడి వస్తే మాకు సేకరణ సులభం అవుతుంది, ప్రజలకు అందించడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనీ ఒకటే కన్స్ట్రెయింట్ కాదండి, సేకరణ కూడా కష్టసాధ్యంగా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం ఒక పథకాన్ని అనౌన్స్ చేసేటప్పుడు సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఇంప్లిమెంటేషన్ చేయగలం లేదో ఆలోచించకుండా మనం ప్రజల్ని ఏదో రకంగా మభ్య పెట్టేసి వాళ్ళ దగ్గర నుంచి ఏదో రకంగా 4 ఓట్లు సంపాదించుకోవడానికి మన పథకాలు అనౌన్స్ చేస్తాం. అది కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఎక్కడైనా స్వర్ణ మసూర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే వ్యక్తి లేని అంశాన్ని తప్ప సాధ్యాసాధ్యాలు ఆలోచించేసారు. తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ప్రభుత్వ శాఖలు కూడా ప్రకటిస్తాయి, ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ తప్పు జరుగుతుంది, ప్రభుత్వంలో ఇంకా ఎక్కువ తప్పు జరుగుతుంది. రెండో విషయం ఇవాళ మనం బియ్యం గురించి మాట్లాడుకుంటా ఉన్నాం, ఉల్లిపాయల పరిస్థితి ఏంటండి వాళ్ళ? ఇట్ ఈస్ ఆల్సో అన్ ఎసెన్షియల్ కమోడిటీ. ఏం జరుగుతోంది వాళ్ళ ఉల్లిపాయల కోసం? సార్ ఒక మాట, కిలోమీటర్ల దూరం క్యూ లైన్ సార్, 29 రాష్ట్రాల్లో ప్రజలు 29 రాష్ట్రాల్లో ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే సబ్సిడీతో ఇవ్వడం జరుగుతోంది. చెప్పాల్సిన పని లేదు, అందరికన్నా తక్కువ ధరకు ఉల్లిపాయలు ఇస్తున్నారు. నేషనల్ హార్టికల్చరల్ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్ ప్రకారం ఏ ప్రభుత్వం ఇస్తుందండి? రాష్ట్రాల కంటే 200 రూపాయలు ధర పలుకుతుంది ప్రభుత్వం ఇచ్చే రేటు. ప్రభుత్వం 25 రూపాయలు మంత్రి కన్నబాబు గారికి అసలు ఉల్లిపాయ ఎసెన్షియల్ కమోడిటీ అన్న విషయం తెలియదంట. ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ లో ఉల్లిపాయలు చేర్చిన అంశమే ఆయన గారికి తెలియదంటే మినిమం నాలెడ్జ్ లేకుండా దళారులను ప్రోత్సహించి ఈ రోజున ఉల్లిపాయలు బ్లాక్ మార్కెట్ ఉల్లిపాయలు బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటా ఉన్నారు. ఓకే, ఏదన్నా నా అభిప్రాయం, నాకు తెలిసిన ఫీడ్బ్యాక్ ని బట్టి గఫూర్ గారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి. ఒకటే చెప్పండి. ఇప్పుడు ప్రతిదీ రాజకీయం చేయడం తగదు, ఎందుకంటే పట్టాభి గారు కొంచెం ఆవేశంలో మాట్లాడుతున్నాడు. ప్రభుత్వము నాణ్యమైన బియ్యం ఇస్తామని ఇప్పుడు చెప్తుంది. మొదట సన్న బియ్యం అన్నారు, అది ఫ్యాక్టేను. అయితే నాణ్యమైనటువంటి బియ్యంలో ఇప్పుడు స్వర్ణ మసూరి, మా దగ్గర సోనా మసూరి అంటారండి. మరి స్వర్ణ సోనా ఒకటే కాదో నాకు తెలియదు. మా దగ్గర రైతులు చాలా విపరీతమైన స్టాక్స్ ఉన్నాయి సార్, రెండు ఒకటే అయినప్పుడు మీరు ప్రొక్యూర్ చేయలేమనే ప్రశ్న లేదు, ఎందుకంటే 2 సంవత్సరాల స్టాక్స్ కూడా ఉంటున్నాయండి రైతుల దగ్గర. దయచేసి గవర్నమెంట్కు నా రిక్వెస్ట్ ఏమంటే, మీరు రైతులు అందు ప్రత్యేకించి కర్నూలు జిల్లా, కడప జిల్లా ఈ ప్రాంతంలో ఎక్కడైతే కేసు కెనాలు ఉందో స్వర్ణ మసూరి చాలా ఎక్కువ పండిస్తున్నారు, ప్రొక్యూర్ చేయొచ్చు. అయితే ధర కొంచెం ఎక్కువ అవుతుంది, అది కనుక ఇస్తే ప్రజలు తప్పనిసరిగా హర్షిస్తారు. అందుకోసం ఆ వైపుగా కదలాలి, డబ్బులతో మీరు ముడిపెట్టుకోవడం. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అది ఇంప్లిమెంట్ అవుతుంది సార్. నా అపీల్ అయితే ప్రభుత్వానికి ఆ మిగతా స్కీమ్స్ లో లాగే దీంట్లో కూడా కొంత రీజనబుల్ గా రేట్ అనేది 10 రూపాయలు 20 రూపాయలు పెట్టడం వల్ల ఏంటంటే మిగతా స్కీమ్ ఇంత ఎందుకు హ్యూజ్ ఇంత సబ్సిడీ, 98% సబ్సిడీ ఇస్తున్న స్కీమ్ వేరే ఏమీ లేదు. 36 సంవత్సరాలు ఎందుకంటే ఒక రకంగా అంటే అసలు స్కీమ్
స్కీమ్ గురించి ఏంటంటే 2 రూపాయలు 36 సంవత్సరాల క్రితం ఇచ్చిన రైస్ ఇవాళ రూపాయికి ఇస్తున్నామంటే అసలు ఆ ప్రభుత్వం విధానాలు ఏంటి, అసలు మన సమాజం ఎటు వెళ్తుంది అనేది కూడా ఒక ఆందోళనకరంగా ఉంది. కనుక ప్రభుత్వం దాన్ని కొంచెం పెంచడం వల్ల ఈ పిల్ఫరేజ్, డైవర్షన్, రీసైక్లింగ్ ఇలాంటివి కూడా కట్టడి చేయడం, దాని సూపర్విజన్ కాస్ట్లు కూడా కట్టడి చేయొచ్చు అని నేను భావిస్తూ, రీజనబుల్గా 10 రూపాయలు 15 రూపాయలు పెట్టి ఇవాళ ఇన్ని 1000 రూపాయలు ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఇస్తున్నప్పుడు ఈ బియ్యం కొనుక్కోవడానికి ఫండ్స్ ఉంటాయనేది నా నమ్మకంగా నేను చెప్తున్నాను. తప్పకుండా మండే టు ఫ్రైడే 9 PM ఆ షో వస్తుంది, అందరూ కూడా వీక్షించాలని కోరుకుంటున్నాను. ఇక చర్చలో పాల్గొన్న రవిచంద్రరెడ్డి గారికి, అలాగే పట్టాభి గారికి, అబ్దుల్ గఫూర్ గారికి, అలాగే శ్రీకళ గారికి, అలాగే ఫోన్ లైన్లకు అందుబాటులోకి వచ్చిన సత్యనారాయణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఈరోజు రాయపాటి 360. కీప్ వాచింగ్ ఎవీ 24/7 న్యూస్ ఇస్ మూమెంట్. అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. అర్చిక గోల్డ్ కంపెనీ మీ బంగారు నగలను ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొని ఒకే నిమిషంలో మీకు డబ్బిచ్చేస్తారు. అర్చిక గోల్డ్ కంపెనీ.